హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనం హిందీలో ప్రతిరోజు మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక ఐదు వందల ఇరవై ఐదు వాక్యాలను మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం ఓకే ఐదు వందల ఇరవై ఐదు వాక్యాలు ఒకే వీడియోలో దొరకడం అనేది చాలా కష్టం చేయడం కూడా చాలా కష్టం సో ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి విఆర్ఆర్ ట్యుటోరియల్స్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు మిస్ అవ్వకుండా అలాగే ఇంతకుముందు మనం పద్నాలుగు గంటల వీడియో ఓడి చేసాం పద్నాలుగు గంటల్లో హిందీ మొత్తం పూర్తిగా నేర్చుకోండి అని చెప్పి సో ఆ వీడియో చూడకపోతే చూడండి చాలా మంచి వీడియో ఇప్పటికే లక్షల మంది ఆ వీడియోస్ ఆ వీడియో చూసి హిందీ నేర్చుకుంటున్నారు ఓకే పద్నాలుగు గంటలు కంటిన్యూస్గా ఉంటుంది సో పద్నాలుగు గంటల్లో మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అనమాట ఓకే నిజంగా మీరు ఆ వీడియోని ఫాలో అయితే మీరు హిందీ చాలా చక్కగా మాట్లాడగలుగుతారు సో ఆ వీడియో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి మరి స్టార్ట్ చేద్దామా ముందుగా ఎవరైనా కూడా మనకి పరిచయం అయినప్పుడు మనం ముందుగా ముందుగా వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తామంటే నమస్తే అని చెప్తాం నమస్తే అంటాం నమస్తే నమస్తే అంటే నమస్కారం లేదా నమస్కార్ నమస్కారం కూడా చెప్పొచ్చు అనమాట అన్న కూడా నమస్కారం నమస్తే లేదా నమస్కారం నెక్స్ట్ శుభ్ ప్రభాత్ శుభ్ ప్రభాత్ అంటే గుడ్ మార్నింగ్ అని శుభ్ ప్రభాత్ అంటే ప్రభాత్ అంటే మార్నింగ్ అనమాట ఉదయం శుభ్ అంటే మంచి శుభ్ ప్రభాత్ అంటే మంచి ఉదయం శుభ శుభ శుభోదయం అని అర్థం అనమాట ఓకేనా శుభ్ ప్రభాత్ అలాగే శుభ్ మధ్యాహ్న లేదా శుభ్ దోపహెర్ శుభ్ మధ్యాహ్న లేదా శుభ్ దోపహర్ నేను ఇక్కడ ఈ డిస్ప్లేలో మీకు తెలుగులో కూడా ఎలా ఎలా పలకాలి ఆ హిందీని ఎలా పలకాలి హిందీ చదవడం రాని వాళ్ళకి కూడా ఎలా పలకాలి అని తెలుగులో ఇస్తున్నాను కాబట్టి మీకు చాలా బాగా ఆ ప్రొనౌన్సియేషన్ ఉపయోగపడుతుంది ఓకే అది ఫాలో అవ్వండి మీరు ఓకే హిందీ చదవడం రాని వాళ్ళు ఓకే శుభ్ ప్రభాత్ శుభ శుభోదయం శుభ్ మధ్యాహ్న శుభ మధ్యాహ్నం లేదా శుభ్ దోపెహర్ శుభ్ దోపెహర్ ఇలా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ శుభ్ సంధ్య సంధ్య అంటే ఈవినింగ్ సాయంత్రం అనమాట శుభ సంధ్య అంటే శుభ సాయంత్రం శుభ సాయంత్రం నెక్స్ట్ శుభరాత్రి 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 అంటే శుభరాత్రి ఓకే శుభరాత్రి నెక్స్ట్ షబ్బాఖైర్ ఖైర్ అన్న కూడా శుభరాత్రియే అది ప్యూర్ హిందీ అయితే కనుక మీరు శుభరాత్రి అంటారు శుభరాత్రి అంటే శుభరాత్రి ఓకే షబ్బాఖైర్ షబ్బాఖైర్ అనేది ఇది వేరొక లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డ్ అనమాట ఓకే నెక్స్ట్ కుదా హాఫీజ్ కుదా హాఫీజ్ ఖుదా హాఫీజ్ అంటే గుడ్ బై అని అర్థం అనమాట అలాగే అస్సలాం అలైకుం అస్సలాం అలైకుం ఓకే ఓకే ఇది కూడా నమస్కారం అండి ముస్లింలు చెప్పే నమస్కారం ఇది అలాగే దీనికి రిప్లై ఏంటంటే వాల్ వాలైకుం అస్సలాం అంటాం వాలైకుం అస్సలాం ఓకే ఇవి హిందీ కాదు గుర్తుపెట్టుకోండి ఇవి హిందీ కాదు కానీ మనకు రెగ్యులర్గా వినిపిస్తాయి కాబట్టి వాటి అర్థం మనకు తెలియాలి కాబట్టి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ సత్శ్రీ అకాల్ సత్ శ్రీ అకాల్ అంటే ఇది పంజాబీకి సంబంధించిన సిక్కులు మాట్లాడే పదం అనమాట అంటే సశ్రీ అంటే ఏంటంటే హలో అని గుడ్ బై అని రెండిటికి కూడా అకాల్ అకాలని చెప్తారనమాట ఓకేనా నెక్స్ట్ మే టీక్ హూ మే టీక్ హూ అంటే నేను బాగున్నాను మే టీక్ హూ ఓకే ఎవరైనా మిమ్మల్ని ఆప్ కైసే హే అని అడిగారనుకోండి ఆప్ కైసే హే అంటే తమరు ఎలా ఉన్నారని ఆప్ కైసే కైసేహే అంటే తమరు ఎలా ఉన్నారని నేను బాగున్నానని చెప్పాలనుకున్నప్పుడు మే టీక్ హూ ఓకే మే బహుత్ బడియా హోం మే బహుత్ బడియా బడియాహో అంటే నేను చాలా బాగున్నాను చాలా బాగున్నాను బహుత్ బడియా అంటే చాలా బాగుండవు అనమాట అదే టీక్ హో అంటే బాగున్నానని ఓకేనా ఇలా చెప్పచ్చు నెక్స్ట్ ఆప్కా స్వాగత హై ఆప్కా స్వాగత హై అంటే యు ఆర్ వెల్కమ్ యు ఆర్ వెల్కమ్ అని మీకు స్వాగతం మీకు స్వాగతం నెక్స్ట్ కృపయా అందర్ ఆయే కృపయా అందర్ ఆయే కృపయా దయచేసి అందర్ లోనికి ఆయే రండి ఆయే రండి ఓకేనా నెక్స్ట్ సీదే బైటో సీధే సీదా అంటే తిన్నగా అని అర్థం అనమాట సీధే బయట అంటే తిన్నగా కూర్చో అని ఓకేనా సీదా సీదే అవుతుంది ఇది ఎప్పుడైతే క్రియా విశేషణంగా మారుస్తామో సీధేగా చెప్తామన్నమాట సీధే బయట అంటే తిన్నగా కూర్చో అని అర్థం ఓకే నెక్స్ట్ కిస్కేలియే కిస్కేలియే అంటే దేనికోసము ఎవరి కోసము కిస్కేలియే అంటే ఏంటి దేనికోసము ఎవరి కోసము నెక్స్ట్ హా క్యోనహి హా క్యో నహి అంటే హా అంటే అవును అని క్యో నహి అంటే ఎందుకు కాదు క్యో నహి ఎందుకు కాదు అవును ఎందుకు కాదు ఓకే ఇలా చెప్తారనమాట నెక్స్ట్ బిల్కుల్ సహీ బిల్కుల్ సహీ బిల్కుల్ సహీ అంటే కరెక్ట్ మీరు చెప్పింది మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు చెప్పింది పూర్తిగా నిజం మీరు చెప్పింది అని చెప్పాలనుకున్నప్పుడు ఎవరైనా చెప్పిన దానికి మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే కనుక బిల్కుల్ సహీ అంటారనమాట బిల్కుల్ సహీ ఓకే అదే ఒకవేళ మీరు వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట ఓకే యాక్సెప్ట్ చేయకపోతుంటే బిల్కుల్ నహి అంటారు బిల్కుల్ నహి కాదు అసలు కాదు అది మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఓకేనా బిల్కుల్ సహి బిల్కుల్ నహి ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ మూహ్ కోల ముహ్ కోలే మూహ్ కోలే అంటే మూహ్ అంటే నోరు ఖోలే అంటే ఖోల్లా అంటే తెరవడం అనమాట మూ ఖోలే అంటే నోరు తెరవండి అని అర్థం అనమాట నెక్స్ట్ క్యాహువా క్యాహువా అంటే ఏమైంది క్యాహువా ఏమైంది క్యాహువా ఏమైంది కృపయా అందర్ ఆయే కృపయా అందర్ ఆయే మరి ఇంతకుముందు వచ్చింది కదా అదేంటి అంటే అది ఆయి అని ఇది ఆయే అని ఆయే అనేది ఏంటంటే ఆయే కంటే కూడా మోర్ పొలైట్ అనమాట మోర్ పొలైట్ అండ్ మోర్ ఫార్మల్ అంటే ఇంకా బాగా మర్యాదగా చెప్పాలనుకున్నప్పుడు కృపయా అందర్ ఆయే అని చెప్తారనమాట ఓకే నెక్స్ట్ హాల్ హీ మే హాల్ హీ మే అంటే ఇటీవల హాల్ హీ మే ఇటీవల తర్వాత తయారు హో జాయే తయారు హో జాయే తయారవ్వండి తయారు హో జాయే అంటే తయారవ్వండి నెక్స్ట్ క్యా చల్ రహా హై క్యా చల్ రహ హయ్ ఏం జరుగుతుంది క్యా చల్ రహ హై చలన అంటే నడవడం క్యా చల్రహ్ అంటే ఏం నడుస్తుంది అంటే ఏమవుతుంది ఏం జరుగుతుంది ఇలా చెప్పచ్చు అనమాట నెక్స్ట్ క్యా హాల్ హై క్యా హాల్ హై క్యా హాల్ అంటే సంగతి అనమాట హాల్ అంటే సంగతి ఓకే క్యా హాల్ హయ్ అంటే ఏంటి సంగతి ఏంటి సంగతులు ఓకే క్యా మై బయట సక్తాహు క్యా మే బయట సక్తాహు అంటే నేను కూర్చోవచ్చా నేను కూర్చోవచ్చా క్యా మే బయట సక్తాహు నేను కూర్చోవచ్చా అని అర్థం అనమాట ఎవరైనా పర్మిషన్ అడిగేటప్పుడు ఇలా ఇలా చెప్తాం మనం అలాగే క్యా మై బై టూ అని కూడా చెప్తాం అనమాట ఓకే క్యా మై బై టూ అంటే ఇక్కడ ఉన్న ఫైవ్ హండ్రెడ్ కాకుండా ఇంకా అడిషనల్గా నేను నేను చెప్తూ ఉంటాను అవి కూడా మీకు వీలైతే నోట్ చేసుకోండి డిస్ప్లేలో ఉండకపోవచ్చు అవి నేను అడిషనల్గా చెప్తూ ఉంటాను అవి వీలైతే నోట్ చేసుకోండి క్యా మై బై టూ మై బై టూ అంటే నేను కూర్చోవచ్చు అని అర్థం అదే కి ఆమె బయట సక్తాహు అంటే నేను కూర్చోనా కూర్చోవచ్చా అని రెండు విధాలు అడగచ్చు అనమాట మే బయట నేను కూర్చోవచ్చా కి ఆమె బయట సక్తాహు నేను కూర్చోవచ్చా అర్థమైందా ఇలా ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ జాదా కుచనహీ జాదా కుచు అంటే జాదా అంటే ఎక్కువ కుర్చినహి అంటే ఏం కాదు పెద్దగా ఏం కాదు ఓకే ఏం జరిగింది అన్నప్పుడు పెద్దగా ఏం కాదు పర్లేదు అంటాం కదా మనం అలా చెప్పేటప్పుడు జాదా కుర్చినహీ అనొచ్చు అనమాట జాదా కుచనహీ ఉచితంగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు నేర్పించాలి అనే మా తపనకు మీ ప్రోత్సాహం తోడైతే మేము ఉపయోగకరమైన అనేక విషయాలపై మరిన్ని వీడియోలు చేసి మీకు అందించగలం మమ్మల్ని ప్రోత్సహించడానికి కేవలం ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి చాలు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా వీడియోలు ఏవి మిస్ అవ్వకుండా చూడండి బాగా నేర్చుకోండి ఓకే నెక్స్ట్ బిల్కుల్ వైసేహి బిల్కుల్ వైసేహి బిల్కుల్ వైసేహి అంటే అలాగే అలాగే బిల్కుల్ అంటే అలాగే పూర్తిగా పూర్తిగా అలాగే మీరు చెప్పింది మీరు చెప్పినట్టుగానే అని చెప్పాలనుకున్నప్పుడు బిల్కుల్ వైసేహి అలాగే సరిగ్గా అలాగే సో ఇలా చెప్తాం అనమాట కోయి నహి ఆయా కోయి నహి ఆయా ఓకే ఎవరు రాలేదు కోయి అంటే ఎవరు అని అర్థం అనమాట కోయి నహి ఆయా అంటే ఎవరు రాలేదు నెక్స్ట్ ఆప్కో క్యా హువా ఆప్కో క్యా హువా తమరికి ఏమైంది ఆప్కో అంటే తమరికి క్యా క్యాహువా అంటే ఏమైంది తమరికి ఏమైంది మీకేమైంది ఓకే ఇలా చెప్తాం నెక్స్ట్ తుమ్ క్యా చాహ్ హో తుమ్ క్యా చాహ్తే హో చాహనా అంటే కోరుకోవడం అనమాట తుమ్ మీరు క్యా చాతే హో ఏమి కోరుకుంటున్నారు లేదు మీకు ఏం కావాలి అని అర్థం అర్థమైందా నెక్స్ట్ జహా తక్ ముజే పతాహె తక్ ముజే పతాహె తక్ అంటే ఎక్కడి వరకు అయితే ముజే పతాహె నాకు తెలుసో జహా తక్ ముజే పతాహ్ అంటే ఎక్కడి వరకు అయితే నాకు తెలుసో అని అర్థం అనమాట నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ కుచ్ మత్కహో కుచ్ మత్ కహో ఇంకేం చెప్పకు ఇంకేమి చెప్పకు ఓకే కుచ్ కామ్ కర్లో కుచ్ కామ్ కర్లో ఏదైనా పని చెయ్యు కూచ్చు అంటే ఏదైనా అని అర్థం వస్తుంది అనమాట కుచ్చు అంటే కొంత అర్థం వస్తుంది కొన్నిసార్లు అలాగే కుచ్చు అంటే ఏదైనా అని అర్థం వస్తుంది కాబట్టి కుచ్ కాం కర్లో అంటే ఏదైనా పని చేసుకో ఓకే కర్లో పని చేసుకో క్యా దర్ద్ హోరా క్యా దర్ద్ హోరా ఓకే దర్ద్ అంటే నొప్పి అనమాట క్యా దర్ద్ హోరా హోరా దర్ద్ హోనా అంటే నొప్పి పుట్టడం ఓకే క్యా దర్ద్ హోరా అంటే ఏంటి నొప్పి పుడుతుందా అని అర్థం అనమాట మేరా యకీన్ కరో మేరా ఎకీన్ కరో అంటే నన్ను నమ్ము మేరా ఎక్కిన్ కరో అంటే ఏంటి నన్ను నమ్ము నెక్స్ట్ క్యా సహీ హై క్యా సహీ హే ఏంటి ఇది కరెక్టేనా లేదా ఏది సరైంది క్యా సహీ హై ఏది సరైంది అని అర్థం క్యా సహీ హే అంటే ఏం నిజమేనా అని అర్థం అనమాట ఏం దీన్ని రెండు విధాలు చెప్పచ్చు క్యా సహీ హై క్యా సహీ హై క్యా సహీ హే అంటే ఏం నిజమేనా అని అర్థం క్యా సహీ హే అంటే ఏం నిజం ఏది నిజం ఓకే ఏది నిజం అని చెప్తాం అన్నమాట ఓకే నెక్స్ట్ ముజే కుచ్ఛ్ కహనా హై ముజే కుచ్ కహనా హై నేను ఏదో చెప్పాలి నేను చెప్పాలి ముజే కుచ్హ్నాయే కుచ్ అంటే ఏదో అనమాట సంథింగ్ ఓకే ఓకే ఐ ఐ నీడ్ టు టెల్ సంథింగ్ అని అర్థం ఓకే నెక్స్ట్ మజాక్ మత్ బనావో మజాక్ మత్ బనావో మజాక్ బనానా అంటే హాస్యం చేయడం అనమాట జోక్ చేయకు ఓకే హాస్యం చేయకు జోక్ చేయకు మజాక్ మత్ బనావో నెక్స్ట్ కుచ్తో బోలో కుచ్తో బోలో ఓకే కుచ్తో ఏదైనా మాట్లాడు కుచుతో బోలో ఏదైనా మాట్లాడు ఓకే ఇది కాకపోతే అది అది కాకపోతే ఏదో ఒకటి మాట్లాడు అని చెప్పడానికి కుచుతో బోలో అంటాం మనం నెక్స్ట్ ఏ ఆప్కి మెహర్బాని హే ఇది మీ దయ మెహర్బానీ అంటే ఏంటి దయ ఏ ఆప్కి మెహర్బాని హే ఇది మీ దయ నెక్స్ట్ మోంబత్తి భుజావో మోంబత్తి భుజావో మోంబత్తి అంటే కొవ్వొత్తి భుజావో అంటే ఆర్పడం ఆర్పే భుజావో అంటే ఆర్పే కొవ్వొత్తి ఆర్పే మోంబత్తి బుక్ కొవ్వత్తి అంటే ఆర్పడం బుజావో ఆర్పే అర్థమైందా సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ తుమ్ క్యా చాతేహో తుమ్ క్యా చాతేహో ఏం కావాలి తుమ్ క్యా చాతేహో నీకేం కావాలి సో అలా నెక్స్ట్ యహాసే చలే జావో యహాసే చలేజావో యహాసే నికల్జావో యహాసే జావో లేదా యహాసే జావో అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అర్థం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళిపో నెక్స్ట్ ఏ పాప హె ఏ పాప హె ఇది పాపము లేదా ఇతర పాపి ఎలాగని చెప్పొచ్చు అనమాట ఇతను పాపం చేశాడని పాపం చేసిన వాడని నెక్స్ట్ క్యా తుమ్మే కుచుకహ క్యా తుమ్మే కూచుకహా ఏం నువ్వేదైనా చెప్పావా ఏమే ఏదో ఏం నువ్వే నువ్వేదని చెప్పావా ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ చిపావో మత్ చిపానా అంటే దాచడం చిప్నా అంటే దాగడం చిపానా అంటే దాచడం చిపావో మత్ అంటే దాచకు అని అర్థం అనమాట దాచకు ఓకే నెక్స్ట్ భూల్ జావో భూల్ జావో భూల్నా అంటే మర్చిపోవడం భూల్ జానా అంటే మర్చిపోవడం భూల్నా అంటే మరవడం భూల్ జానా అంటే మర్చిపోవడం ఓకే భూల్ జావో అంటే మర్చిపో భూల్ జాయి మర్చిపోండి ఇలా చెప్పవచ్చు భూల్ జాయి అంటే మర్చిపోండి భూల్ జావో అంటే మర్చిపో నెక్స్ట్ చింతా మత్కరో చింతా మత్కరో చింతించొద్దు బాధపడొద్దు చింతా అంటే బాధపడ్డావు అనమాట చింతా మత్కరో అంటే బాధపడద్దు అని అర్థం నెక్స్ట్ క్యా బాత్ హె క్యా బాత్ హె ఏంటి సంగతి క్యా బాత్ హే అంటే ఏమిటి సంగతి అని అదే ఎవరైనా ఏదైనా విషయం చేసినప్పుడు మీరు వాళ్ళని పొగడాలనుకోండి అప్పుడు ఎలా చెప్తారు క్యా బాత్ హె అంటారు అంటే ఏం చేసావు లేకపోతే ఏం చెప్పావు అని అర్థం అనమాట అర్థమైందా నెక్స్ట్ మే దేర్సే సోతాహో మే దేర్సే సోతాహో నేను ఆలస్యంగా నిద్రపోతాను మే దేర్సే సోతాహు దేర్సే అంటే ఆలస్యంగా అని అర్థం ఓకే ఆలస్యం దేరంటే ఆలస్యం దేర్సే ఆలస్యంగా నెక్స్ట్ సాత్ మాతో ఓకే ఆవో రా మాతో రా నెక్స్ట్ ముజే జానేదో ఓకే ముజే ఖానేదో నన్ను తిననివ్వు ముజే నను నన్ను త్రాగనివ్వు ఓకే ముజే నికాలనేదో నేను నేను తీసేనివ్వు ఓకే ముజే ఉత్తరనేదో నన్ను దిగనివ్వు ముజే చెడనేదో నన్ను ఎక్కనివ్వు ముజే బోల్నేదో నన్ను మాట్లాడనివ్వు ఓకే ముజే కెహనేదో నన్ను చెప్పనివ్వు ఓకేనా ముజే బయటనేదో నన్ను కూర్చోనివ్వు ఓకే ముజే ఉట్నేదో నన్ను లేవునివ్వు ముజే సోనేదో నన్ను నిద్రపోనివ్వు ఓకే సో ఇలాగా మీరు ఏదైనా కూడా ఎదుటి వాళ్ళని నన్ను ఈ పని చెయ్యనివ్వు అని చెప్పడానికి ఈ విధంగా చెప్తారనమాట ముజే ఓకే ముజే జానేదో అంటే నన్ను వెళ్ళనివ్వు అని అర్థం నెక్స్ట్ జల్దీ కరో జల్దీ కరో అంటే తొందరగా చేయు జల్దీ కరో అంటే ఏంటి తొందరగా చెయ్యు జల్దీ కరో తొందరగా చెయ్యు ఓకే నెక్స్ట్ సచ్మే సచ్ మే నిజానికి ఓకే సచ్ మే అంటే నిజానికి అని అర్థం అనమాట నెక్స్ట్ తోడాసా బీ నహి తోడాసా బీ నహి కొంచెం కూడా కాదు కొంచెం కూడా కాదు కొంత కూడా కాదు మే వ్యస్త థా వ్యస్త అంటే బిజీ అనమాట మే వ్యస్త థా అంటే నేను బిజీగా ఉన్నాను ఉన్నాను ఎప్పుడు గతంలో ఇప్పుడు కాదు ఓకే జోర్సే బోలో జోర్సే బోలో గట్టిగా మాట్లాడు ఎవరైనా నెమ్మదిగా మాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడని చెప్పాలనుకున్నాడు జోర్సే బోలో జోర్సే బోలో ఎహి పర్ హై యహి పర్ హై ఇక్కడే ఎహి పర్ హై అంటే ఇక్కడే ఓకే నెక్స్ట్ కిత్నే బజే కితనే బజే అంటే ఎన్ని గంటలకి కితనే బజే ఎన్ని గంటలకి హిల్ మత్ హిల్నా మత్ కథలకు హిల్నా మత్ కథలకు క్యా కరే క్యా కరే ఏం చేయాలి క్యా కరే ఏం చేయాలి లేదా ఏం చేద్దాం రెండు అర్ధాల్లో వస్తుందనమాట కరే ఏం చేద్దాం లేదా క్యా కరే ఏం చేయాలి ఇప్పుడు ఇలా చెప్తాం అనమాట ఓకే నెక్స్ట్ వహ్ క్యాహే అది ఏమిటి వహ్ క్యాహే అంటే అది ఏమిటి ఏసా హి హోగా ఏసా హి హోగా అంటే అలాగే జరుగుతుంది అలాగే అవుతుంది అలాగే జరుగుతుంది మే థక్ గయాహో మే థక్ గయాహో నేను అలసిపోయాను థక్ జానా అంటే అలసిపోవడం అనమాట ఓకే థకాన్ అంటే అలసట థకాన్ అంటే అలసట థక్ జానా అంటే అలసిపోవడం మే థగ్ గయాహు అంటే నేను అలసిపోయాను నెక్స్ట్ ఏ రహా ఆప్కా పైసా ఏ రహా ఆప్కా పైసా ఇదిగో మీ డబ్బులు ఏ రహా ఆప్కా పైసా నెక్స్ట్ తో క్యాహువా తో క్యాహువా అయితే ఏంటి అయితే ఏం జరిగింది ఓకే అయితే ఏం జరిగింది ఓకే అయితే ఏమైంది ఇలా చెప్పొచ్చు అనమాట పెహన్కర్ దేక్లో పెహన్కర్ దేక్లో పెట్టుకుని చూసుకో పెహన్కర్ అంటే ధరించడం అనమాట ధరించి చూసుకో అంటే పెట్టుకో వేసుకుని చూసుకో పెట్టుకుని చూసుకో ఇలా చెప్పొచ్చు అనమాట అదే కళ్ళజోళ్ళు లాంటివి ఉన్నాయనుకోండి పెట్టుకుని చూసుకో అంటారు అదే వాచ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే పెట్టుకుని చూసుకో పెహన్కర్ దేక్లో అంటాం అదే షర్ట్ లాంటివి ఉన్నాయంటే వేసుకుని చూసుకో అని అర్థం వస్తుంది అనమాట పెహన్కర్ దేక్లో వేసుకుని చూసుకో కళ్ళు మిల్తే హే రేపు కలుద్దాం కల్ మిల్తే హె రేపు కలుద్దాం ఓకే జో కుచ్ హువా హమారెలియే అచ్చాహువా జో కుచు హువా హమారెలియే అచ్చాహువా అంటే ఏం జరిగిందో అది మంచే జరిగింది ఏం జరిగిందో అది మంచే జరిగింది నెక్స్ట్ బేకార్ మత్ బయటో బేకార్ మత్ బయటో అంటే బేకార్ అంటే ఏంటంటే అనవసరంగా అర్థం అనమాట బేకార్ मत बैठो అంటే అనవసరంగా కూర్చోకు అనవసరంగా కూర్చోకు ఊరుకునే కూర్చోకు नैक्स्ट कृपया बैठ जाइए, कृपया बैक जाइये दयचे कुर्चो ओके दयसे कुर्चो नैक्स्ट तुम कायर हो तुम कायर हो तुम कायर हो अटं पिरीवाड़वी नु्बेवाड़वी पिर ओके okay? क्या तुम्हें पता है क्या तुम्हें पता है अटे एसा पता अं पता पता होना पता कर्ना अं अर्थमें ओके మాలూమ్ హోనా మాలుం కర్నా అంటే తెలుసుకోవడం తెలియడం ఇలాంటి అర్థాలు వస్తాయి పత మాలూం జాన్ ఇవన్నీ కూడా ఏంటంటే తెలియడానికి సంబంధించిన పదాలు అనమాట ఓకేనా నెక్స్ట్ మే ఆప్కే సాథ్ హోం మే ఆప్కే సాథ్ హోం నేను మీతో ఉన్నాను నేను మీతో ఉన్నాను ఏ సఖ్యం ఏసాఖ్యం అలా ఎందుకు అది ఎలా ఎందుకు అని చెప్పడానికి అనమాట నెక్స్ట్ ఏ ఏసాఖ్యం అలా ఎందుకు నెక్స్ట్ అబ్ మే కూర్చు బోలుం అబ్ మే కూ బోలు అబ్ ఇప్పుడు మే నేను కూర్చోబోలు ఏదైనా మాట్లాడచ్చా నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చా అని పర్మిషన్ తీసుకున్నట్టు అనమాట నెక్స్ట్ ఏ మేర లియే బడీ బాత్ హే ఏ మేర లియే బడీ బాత్ హే ఇది నాకు చాలా పెద్ద విషయం బడీ బాత్ ఇక్కడ బాత్ స్త్రీలింగ్లోకి వస్తుంది అనమాట కాబట్టి బడీ బాత్ అని అంటాం మనం నెక్స్ట్ ఉసే క్యా కర్ణ హయ్ ఉసే క్యా కర్ణ హే ఉసే అంటే దానిని లేదా దానికి అని అర్థం అనమాట ఓకే ఉసే క్యా కర్ణ హే దాన్ని ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి నెక్స్ట్ తమీజ్ సే కరో తమీజ్ అంటే మర్యాద తమీజ్ సే కరో అంటే మర్యాదగా మాట్లాడు పద్ధతిగా మాట్లాడు అర్థం అనమాట నెక్స్ట్ షోచ్గర్ హై బాత్రూమ్ ఎక్కడ ఓకే షోచ్గర్ కహా హాయ్ సోచ్గార్ అంటే టాయిలెట్ టాయిలెట్ ఎక్కడ అని చెప్పేసి మీరు అడగలనుకున్నప్పుడు షోచ్గర్ హై ఇలా అడగచ్చు అనమాట నెక్స్ట్ ఉట్ జాయి ఛే బస్గయహే ఉట్ జాయియే లేవండి ఉట్ జాయి అంటే లేవండి ఛే బస్ గయ హై ఆర్ అయింది ఛే బజ్ ఛే బజ్గయే అంటే ఆర్ అయ్యింది అని అర్థం అనమాట నెక్స్ట్ ముజ్పర్ విశ్వాస్ కరో ముజ్పర్ విశ్వాస్ కరో నాపైన నమ్మకం ఉంచు నాపైన నమ్మకం ఉంచు మే డాక్టర్ హో నేను డాక్టర్ని కాదు మే డాక్టర్ హో నేను డాక్టర్ని కాదు బిల్కుల్ సచ్ హే నిజం ఓకే ఖచ్చితంగా నిజం ఇది ఓకే అలా చెప్తాం అనమాట నెక్స్ట్ ఓ అజీబ్ బాతే కర్తా హే ఓ అజీబ్ బాతే కర్తా హే అతడు చాలా వింతగా మాట్లాడుతాడు అజీబ్ అంటే వింత అనమాట అజీబ్ అంటే ఏంటి వింత ఓకే అజీబ్ బాతే అంటే వింత వింతైన మాటలు అతని మాటలు చాలా వింతగా ఉంటాయి అతను చాలా వింతగా మాట్లాడతాడు ఇలా చెప్పచ్చు సా షామ్కే సాత్ బజ్కర్ తీస్ మినిట్ హుయే హ్యామ్ షామ్కే సాత్ బజ్కర్ తీస్ మినిట్ హుయే హ్యామ్ ఇలా చెప్పచ్చు అంటే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు అయింది సాత్ అంటే ఏడు తీస్ అంటే ముప్పై ఓకే ఏడు గంటల ముప్పై నిమిషాలు సాత్ బజ్కర్ తీస్ మినిట్ దీన్నే ఇంకో విధంగా చెప్తామంటే మనం సాడే సాత్ అంటాం అనమాట సాడే సాత్ బజ్గా ఓకే ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ తుమ్ రోక్ నహి పావోగే తుమ్ నువ్వు నన్ను రోక్ నా రోక్ రోక్న అంటే ఆపడం రోక్ నహి పావోగే అంటే ఆపలేవు ఓకే తుమ్ రోక్ నహి పావోగే నువ్వు నన్ను ఆపలేవు కుచ్బీ హో సారీ కుచ్ హోసక్తథ కుచ్బీ హోసక్తథా ఏదైనా జరిగి ఉండొచ్చు కుచుబీ హోసక్తథ ఏదైనా జరిగి ఉండొచ్చు ఓకే ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ముజే ఏ సబ్ మత్ బతావో ముజే ఏ సబ్ మత్ బతావో నాకు ఇదంతా చెప్పకు నాకు ఇదంతా చెప్పుకో నాకు ఇవన్నీ చెప్పుకో నాకు ఇవన్నీ చెప్పుకు నాకు ఇదంతా చెప్పుకో ఓకే నెక్స్ట్ వహ క్యా కరేగా పక్కా నహి హే వహ క్యా కరేగా అతను ఏం చేస్తాడో పక్కా నహి హే పక్కా అంటే గ్యారంటీ అనమాట గ్యారంటీ లేదు అతను ఏం చేస్తాడో గ్యారంటీ లేదు క్యా ఆప్ వాకేమే సచ్ కచ్ సచ్ కార్యే క్యా ఆ ప్ వాకిమే సచ్ క్యారే అంటే మీరు నిజంగా నిజమే చెప్తున్నారా మీరు నిజంగా నిజమే చెప్తున్నారా అని అడగచ్చు అనమాట నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మీటింగ్ పాంచ్ గంటే చలి మీటింగ్ పాంచ్ గంటే చలి మీటింగ్ ఐదు గంటలు నడిచింది ఐదు గంటలు జరిగింది మీటింగ్ ఎన్ని గంటలు జరిగింది ఐదు గంటలు జరిగింది నెక్స్ట్ మే తుమ్సే ప్యార్ కర్తాహు యా కర్తీహూ మే తుమ్సే ప్యార్ కర్తాహు లేదా కర్తీహూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం అనమాట ఇక్కడ ప్యార్ కర్న నఫరత్ కర్న పూచ్న లేకపోతే బోల్న షాదీకరణ ఇంకా ప్రార్థనాకర్ణ వినతీకరణ ఓకే ఇన్కార్ కర్ణ ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా వీట వీటన్నిటికీ కూడా సే వస్తుందన్నమాట ఇప్పుడు కూడా అందుగురించే తుమ్సే ప్యార్ కర్తాహు అంటాం తప్పిస్తే తుమ్కో ప్యార్ కర్తాహు అన నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు తుమ్కో అనమాట తుమ్సే అంటాం మనం ఓకేనా కర్తాహు యా కర్తీహో నెక్స్ట్ క్యా తుమ్ కవి జూట్ నహి బోల్తే క్యా తుమ్ము కవి జూట్ నీ బోల్తే నువ్వెప్పుడు అబద్ధం ఆడవా నువ్వెప్పుడు అబద్ధం ఆడవా అని అర్థం అనమాట జూట్ బోల్నా అంటే అబద్ధం ఆడడం మేరీ తబియత్ ఖరాబ్ హై మేరీ తబియత్ ఇక్కడ తబియత్ స్త్రీలింగ్ కాబట్టి మేరీ అంటాం మేరీ తబియత్ ఖరాబ్ హై నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పడానికి మేరీ తబియత్ ఖరాబ్ హై మేరీ తబియత్ ఖరాబ్ హై ఓకే నెక్స్ట్ దీవారం కోబి ఖాన్ హోతే హై ఓకే దీవారం కోబి దేవారంటే అంటే అనమాట దీవారం కోబి అంటే గోడలకు కూడా కాన్ హోతే హే కాన్ అంటే చెవులు ఓకే చెవి చెవులు రెండో వస్తాయి ఓకే చెవులుంటాయి కాన్ హోతే హే చెవులుంటాయి నెక్స్ట్ మేకబీ పైసే ఉదార్ నహి లేతా మేకబీ పైసే ఉదార్ నహి లేతా నేను ఎప్పుడు డబ్బు అప్పు తీసుకోను ఓకే తీసుకోను ఇలా అనమాట నెక్స్ట్ నెక్స్ట్ బడా చడాకర్ మత్బోలో బడా చడాకర్ మత్ బోలో బడా చడాకర్ మత్బోలో అంటే ఎక్కువ చేసి మాట్లాడుకు ఓకే బడాచడాకర్ మతబోలు అంటే ఎక్కువ చేసి మాట్లాడుకో నెక్స్ట్ బడోంకా కేహనా మానో బడోంకా బడో అంటే పెద్ద పెద్దవాళ్ళు ఓకే బడోంకా పెద్దవాళ్ళ యొక్క కెహనా చెప్పింది ఓకే మానో విను పెద్దవాళ్ళు చెప్పింది విను నెక్స్ట్ ముజే డాక్టర్కి జరురత్ హై నాకు డాక్టర్ అవసరం ఉంది ముజే డాక్టర్కి హై నాకు డాక్టర్ అవసరం ఉంది నెక్స్ట్ తుమ్హారి హిమ్మత్ కైసే హుయి తుమ్హారి హిమ్మత్ కైసే హుయి తుమారి హిమ్మత్ నీకు ఎంత ధైర్యం అని అడగడానికి తుమహారీ హిమ్మత్ ఖైసే హుయి ఇలా చెప్తాం అనమాట ముజే ఇస్ ఇస్కి యాద్ దిలాదేనా ముజే ఇస్కి యాద్ దిలాదేనా నాకు ఇది గుర్తు చేయండి ఓకే ముజే ఇస్కి యాద్ దిలాదేనా యాద్ దిలానా అంటే గుర్తు చేయడం అనమాట ముజే ఇస్కి యాద్ దిలాదేనా అంటే నాకు ఈ దీన్ని గుర్తు చేయండి ఇది గుర్తు చేయండి సున్కర్ బహుత్ దుఃఖ్ హువా సున్కర్ బహుత్ దుఃఖ్ హువా విని చాలా బాధ కలిగింది నెక్స్ట్ మేరే రాస్తేసే హట్ జావో మేరే రాస్తేసే నా దారిలో నుండి హట్ జావో తప్పుకో మేరే రాస్తేసే హట్ జావో ముజే ఆప్కి బహుత్ యాదాయి ముజే ఆప్కి బహుత్ యాదాయి మీరు నాకు బాగా గుర్తుకు వచ్చారు ఓకేనా నెక్స్ట్ ముజే యాద్ అనమాట యాక్చువల్గా ఓకే ముజే యాదాయి అంటే నువ్వు మీరు మీరు బాగా గుర్తొచ్చారని అర్థం మీ మీ జ్ఞాపకాలు నాకు వచ్చాయని అర్థం ఓకేనా నెక్స్ట్ ఇసుసే కొయి ఫర్క్ నై పడతా ఇసుసే కొయి ఫర్క్ నై పడతా దీని వల్ల పెద్ద తేడా ఏమి ఉండదు దీనివల్ల పెద్ద తేడా ఏమీ ఉండదు కితనీ శరమ్కి బాత్ హే కితనీ శరమ్కి బాత్ హే ఎంత చిగ్గుచేటని విషయం శర్మ్ అంటే సిగ్గు అనమాట ఎంత సిగ్గుచేట విషయం శరమ్కి బాత్ అంటే సిగ్గుచేటని విషయం ఓకే నెక్స్ట్ అప్నే ఖానా కాసక్తే హే ఖానా కాసక్తే భోజనం తినగలరా ఓకే ఇక్కడ క్యా క్యా జోడించినట్టు అయితే క్వశ్చన్ అవుతుంది కంప్లీట్గా ఇది క్యా అప్నె ఖా కాసక్తే ఖానా కాసక్తే హే అప్నె యాప్ ఖాన కాసక్తే హే అంటే మీకు మీరు బోన్ చేయగలరా ఓకే నెక్స్ట్ కృపా కర్కే ధీరే బోలియే కృపా కర్కే ధీరే బోలియే దయచేసి నెమ్మదిగా మాట్లాడండి ఓకే ఇలా చెప్పచ్చు అన్నమాట నెక్స్ట్ గాడిసే ఉత్తరజావో గాడిసే ఉత్తరజావో బండి బండి నుంచి దిగు బండి నుంచి దిగు ఉత్తరజాన అంటే దిగడం అనమాట ఉత్తర్న అంటే దిగడం ఉత్తరజాన అంటే దిగిపోవడం ఉత్తరజావు అంటే దిగిపోవు నెక్స్ట్ క్యా చోట్లగిహాయి క్యా చోట్లగిహాయి ఓకే ఏంటి దెబ్బ తగిలిందా క్యా దెబ్బ తగిలిందా ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ అబ్మాయి కూర్చు బోలు అబ్మై కొంచు బోలు నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చా నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడినా ఇలా చెప్పొచ్చు మే పూరి కోషిష్ కరంగా మే పూరి కోషిష్ కరంగా నేను పూర్తి ప్రయత్నం చేస్తాను ఓకే నేను పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్స్ పెట్టి నేను పరి నేను ట్రై చేస్తాను అలా చెప్పడానికి అనమాట నెక్స్ట్ మేరా ఐసా మతలబ్ నీ హే నా ఉద్దేశం అది కాదు మేరా ఐసా మతలబ్ నహి నా ఉద్దేశం అది కాదు ఇలా చెప్పవచ్చు మే ఆప్కో హాస్పిటల్ లే జాతాహం మే ఆప్కో హాస్పిటల్ లే జాతాహం లేదా లే జాతిహం నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను నెక్స్ట్ ఆప్కో మే కైసే సంజావు ఆప్కో మే కైసే సంజాము నేను మీకు ఎలా వివరించగలను ఎలా అర్థమయ్యేలా చెప్పగలను అని అర్థం అనమాట సంజాన అంటే అర్థమయ్యేలా చెప్పడం సమజన అంటే అర్థం చేసుకోవడం సమజ్జన అంటే అర్థం చేసుకోవడం సంజానా అంటే అర్థమయ్యేలా చెప్పడం మేరస్ సర్ చక్రహ హై మేర సర్ చక్రార్హ హై నా తల తిరుగుతుంది నా తల తిరుగుతుంది మేర సర్ సర్ అంటే సర్ కానీ సిర్ కానీ అంటే తల అనమాట ఓకే మేర సర్ చక్రార్హ హై నా తల తిరుగుతుంది ముజే అప్నీ సేహత్కి చింతా హై ముజే అప్ని సేహత్కి చింతా హై నాకు నా ఆరోగ్యం పట్ల బెంగా ఉంది ఓకే బెంగా లేదా బాధ నెక్స్ట్ అప్పనే దిమాక్క ఇస్తేమాల్ కరో అప్పనే దిమాక్క ఇస్తేమాల్ కరో మీ మెదడును వాడండి మీ మెదడును వాడండి ఉపయోగించండి దిన్ బా దిన్ హాలత్ ఖరాబ్ హోర హై ఓకే దిన్ బా దిన్ రోజు రోజు రోజుకి దిన్ బ అంటే రోజు రోజుకి అనమాట దిన్ బ హాలత్ ఖరాబ్ హోరే హే అంటే పరిస్థితి పాడైపోతుంది పరిస్థితులు పాడైపోతున్నాయి ఇలా చెప్పవచ్చు అనమాట హాస్పిటల్ కిస్ ఓర్ హే హాస్పిటల్ కిస్ ఓర్ హ్యా అంటే హాస్పిటల్ ఎటువైపు నెక్స్ట్ యహ్ మకాన్ కిరాయే కేలియే ఖాళీ హ్యా యహ్ మకాన్ కిరాయే కేలియే ఖాళీ హ్యా ఈ ఇల్లు అద్దెకు ఖాళీగా ఉంది అద్దె కోసం అద్దె కొరకు ఉంది नैक्स्ट क्या आप खड़े हो सकते हैं क्या आप खड़े हो सकते है एर निगलरा निबड़गलरा निबड़ता निबड़गलरा ओके इला नैक्स्ट मैं आपका इंतजार कर रहा हूँ मैं आपका इंतजार कर रहा हूँ नेर चूस्ना उसके सर में दर्द है उसके सर में दर्द है अतन तल नौप की तल नोटंकी मत करो ज्यादा नोटंकी मत करो నోటంకి అంటే జిమ్మిక్ అనమాట జిమ్మిక్ జిమ్మిక్కులు చేయడం ఓకే ఎక్కువ జిమ్మిక్కులు చేయకు ముజే దోనో పసంద హే ముజే దోనో పసంద్ హే నాకు రెండూ ఇష్టమే ముజే దోనో పసందే అంటే నాకు రెండు ఇష్టమే ఏ లోగ్ ఆప్సే మిల్నా చాతే హే ఏ లోగ్ ఆప్సే మిల్నా చాతే హే వీరు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు వీరి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు నెక్స్ట్ అప్పుని కంప్యూటర్ టీక్ కరవావో टीक कर्वाना अंटे बाइम ठीक कर्वावो मे कंप्यूटर बाइक ओके हम खो गए हैं हम खो गए हैं मैं मे ओड खोजा अंटे ओडमन ओके नैक्स्ट में एक विनम्र व्यक्ति है आप में एक विनम्र व्यक्ति है मेरी चला विनम्रम व्यक्ति हुआ अच्छा हुआ, जो हुआ अच्छा एम जाना मंज जी नैक्स्ट क्या आप बैठ सकते हैं క్యా ఆప్ బయట సక్తే హే ఏటి మీరు కూర్చుంటారా కూర్చోగలరా ఇలా వస్తుందనమాట నెక్స్ట్ పేర్ ఘసిట్కర్ మచ్చలో పేర్ ఘసిట్కర్ ఘసిట్న అంటే ఏడ్చడం అనమాట ఏడ్చడం పేర్ ఘట్ ఘసిట్కర్ మచ్చలో అంటే కాళ్ళు ఈడ్చుకుంటూ నడవద్దు ఇలా ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ ఉస్పర్ పైసే చోరీ కర్నేక ఇల్జామ్ హే ఉస్పర్ అతని పైన పైసే డబ్బులు చోరీ చోరీకర్నీక దొంగతనం చేశాడనే ఇల్జామ్ ఇల్జామ్ హై ఇల్జామ్ అంటే ఏంటంటే ఆరోపణ అనమాట ఓకే ఇల్జామ్ హై ఇల్జామ్ లగానా అంటే ఆరోపణ వేయడం నెక్స్ట్ యహ్తో హోనాహిత యహతో హోనాహిత ఇదైతే జరగాల్సిందే ఇదైతే జరగాల్సిందే నెక్స్ట్ ఏ చెప్పలే జాదా దింతక్ నహి టీకేగి ఓకే ఏ చెప్పలే ఈ చెప్పులు జాదా దింతక్ ఎక్కువ రోజులు నహి టీకేంగి టీకేంగి అంటే మన్నవు అని అర్థం అనమాట ఓకే టీకేంగి మన్నవు నెక్స్ట్ బక్వాస్ బంద్ కరో బక్వాస్ బంద్ కరో అంటే ఆపు బక్వాస్ అంటే అనవసరంగా రబ్బిష్ బక్వాస్ బంద్ కరో ఆపు అర్థులని మాటలు మాట్లాడుకో నెక్స్ట్ ఓ కుయ్యేమే ఫిసల్కర్ గిరిగయ్యా ఓ కుయ్యేమే ఫిసల్కర్ గిరిగయ్యా అతడు కుయ్యేమే నూతిలో ఫిసల్కర్ జారి గిరిగయ పడిపోయాడు ఫిజల్కర్ గిరిగయ నెక్స్ట్ జైసీ కర్ణి భర్ణి ఓకే జైసీ కర్ణి భర్ణి అంటే ఇది చేసుకున్న వారికి చేసుకున్నంత అని అర్థం అనమాట జైసీ కర్ణి భర్ణి అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నెక్స్ట్ రామ్తో ఎహి కహత రామ్తో ఎహి కహతా రామ్ అయితే ఇదే చెప్పాడు రామ్ అయితే ఇదే చెప్పాడు అపని జీబ్బర్ నియంత్రణ రఖే అపని జీబ్ పర్ జీబ్ అంటే నాలుగు అనమాట ఓకే జీబ్ పర్ నియంత్రణ రఖే మీ నాలుగు మీ నాలుగు నదుపులో పెట్టుకోండి నెక్స్ట్ క్యా ఆప్ చలిసక్తే హే క్యా ఆప్ చలిసక్తే హే మీరు నడవగలరా నెక్స్ట్ ఉస్నేహితో యహి కహతా ఉస్నేహితో యహి కహాథా అతనైతే ఇదే చెప్పాడు అతనైతే ఇదే చెప్పాడు కహ మిలా యహ్ తుమ్హే కహ మిలా ఎక్కడ దొరికింది యహ్ ఇది తుమ్హే నీకు ఓకే ఎక్కడ దొరికింది ఇది నీకు ఇలా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ హమారే బీచ్ కుచ్చు నై హమారే బీచ్ కుచ్చు నై మా మధ్య ఏమి లేదు మన మధ్య ఏమి లేదు ఓకేనా నెక్స్ట్ ఓ వాకి బహుత్ బహుత్ షుక్రియా ఓ వాకి బహుత్ బహుత్ షుక్రియా అంటే అవునా నిజమా ఓ చాలా చాలా థ్యాంక్స్ అని అర్థం అనమాట నెక్స్ట్ ఏ దిల్సే కర్న మే మేయ దిల్సే కర్నా చాతాహు నేను ఇది మనసుతో చేయాలనుకుంటున్నాను ఇది మనసు పెట్టి చేయాలనుకుంటున్నాను మనసుతో చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ముజే శాంతిసే జీనేదో ముజే శాంతిసే జీనేదో నన్ను శాంతంగా బ్రతకని నన్ను శాంతంగా బ్రతకని కాశ్మే గర్జాపాత నేను నేను ఇంటికి వెళ్ళుంటే బాగుండేది కాష్మే గర్జాపాత నేను ఇంటికి వెళ్ళుంటే బాగుండేది ఆప్నె చెప్పలే ఉల్టీ పెహన్రకి హే ఆప్నే తమరు చెప్పలే చెప్పులు ఉల్టీ తిరగేసి ఓకే పెహన్రకే హే ఓకే అంటే మీరు తిరగేసి వేసుకున్నారని అర్థం అనమాట పెహన్ రకీ హే అంటే తిరగేసి వేసుకున్నారు నెక్స్ట్ మేనే బహుత్ కోషిష్కి పర్ సబ్ బేకార్ మేనే బహుత్ కోషిష్కి నేను చాలా ప్రయత్నించాను పర్ కానీ సబ్ బేకార్ అంతా వేస్ట్ అయిపోయింది అంత అయిపోయింది నెక్స్ట్ కితనే అఫ్సోస్కి బాత్ హే కిసే అఫ్సోస్కి బాత్ అంత బాధకర విషయం అఫ్సోస్ అంటే ఏంటంటే బాధ అనమాట నెక్స్ట్ జో హో రహా హై హోదో హోనేదో జో హై హోనేదో అంటే ఏం జరుగుతు ఏం జరుగుతుందో జరగని హోనేదో అంటే రహనేదో హోనేదో అంటే జానేదో జానేదో పోని రహనేదో ఉన్ని ఓకే హోనేదో అవని ఇలా చెప్పొచ్చు అనమాట ఓకేనా జో హై హోనేదో ఏం జరుగుతుందో జరగని అని అర్థం అనమాట ఆప్ బే వజ్ యహా బైటే హై ఆప్ బే వజహ్ అంటే మీరు బేవజ అంటే కారణం లేకుండా అని అర్థం బేవజ యహ బయట హే అంటే మీరు కారణం లేకుండా ఇక్కడ కూర్చున్నారు ఆప్ బేవజ కారణం లేకుండా యహా ఇక్కడ బయట హేయ్ కూర్చున్నారు నెక్స్ట్ పాగల్ హోగయా హాయ్ కేతు పాగల్ హోగయా పాగల్ హోగయా అంటే పిచ్చా నీకు పిచ్చోడు అయిపోయావు నువ్వు అని అర్థం అనమాట పాగల్ హోగయా కేతు అని చెప్పొచ్చు అనమాట అంటే నువ్వు పిచ్చా నీకు అని నెక్స్ట్ సీదే జాయే ఫిర్ బాయే ముడియే సీదే జాయే ఫిర్ బాయే ముడియే అంటే తిన్నగా వెళ్ళి ఎడం వైపు తిరగండి ఓకే లేదా దాయముడియే కుడివైపు తిరగండి తిన్నగా వెళ్ళి కుడివైపు తిరగండి సీదే జాయే ఔర్ దాయి ముడియే అంటే తిన్నగా వెళ్ళి రైట్ 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 సైడ్ తిరగండి దాయే ముడియే నెక్స్ట్ మెయినే ఆప్సే కబి కుచు నహికహా ఆప్సే కభి కుచు కహా నేను ఎప్పుడూ మీకు ఏది చెప్పలేదు నేను ఎప్పుడూ మీకు ఏమీ చెప్పలేదు ఉస్సే బహుత్ బహుత్ అధిక్ దానికంటే చాలా చాలా ఎక్కువ ఉస్సే బహుత్ బహుత్ అధిక్ అంటే దానికంటే చాలా చాలా ఎక్కువ నెక్స్ట్ కిత్నా బదులుగయ్యా తూ కిత్నా బదులుగా తూ ఎంత మారిపోయావు నువ్వు కిత్నా బదులుగాయా బదులుజానా అంటే మారిపోవడం నువ్వు కితన బదులుగయ్యా తూ కితనా బదులుగయ్యా తూ అంటే నువ్వు ఎంత ఎంత మారిపోయావు కరే ఏం చేయాలి క్యాకరే ఏం చేయాలి ఆజ్కే బాద్ ముజే కబీ ఫోన్ మత్ కర్నా ఆజ్కే బాద్ ఈ రోజు తర్వాత ముజే నాకు కబీ ఎప్పుడూ కూడా ఫోన్ మత్ కర్నా ఫోన్ చేయకు ముజే పర్వాలయ్యి ముజే పర్వాలయ్యి అంటే నాకు నాకేం పర్వాలా నాకేం ప్రాబ్లంలా అని అర్థం అనమాట నేనేం పట్టించుకోను నాకేం పర్వాలేదు నెక్స్ట్ కమరమే కోయి నహియాయ్ కమరమే కోయి నహి హాయ్ అంటే గదిలో ఎవరు లేరు గదిలో ఏమీ లేదు లేదా ఎవరు లేరు నెక్స్ట్ మేరే పాస్ కల్బీ పైసే నహిథే నా దగ్గర నిన్న కూడా డబ్బులు లేవు నా దగ్గర నిన్న కూడా డబ్బులు లేవు మేరే పాస్ నా దగ్గర కల్భీ నిన్న కూడా పైసే డబ్బులు నహితే లేవు నెక్స్ట్ మీరు రామ్కో డూన్ రహాహో లేదా రహీహో నేను రామ్ని వెతుకుతున్నాను డూడ్నా అంటే వెతకడం అనమాట డూన్నా కోజ్న తలాష్ అంటే ఫైండ్ అవుట్ చేయడం తలాష్ అంటే ఫైండ్ అవుట్ చేయడం డూండ్నా కానీ కోజ్న కానీ అంటే వెతకడం అనమాట ఓకే నెక్స్ట్ అగర్ ఓ తుమ్సే బాత్ నా కరోతో అగర్ ఓ తుమ్సే బాత్ నా కరోతో ఒకవేళ వారు మీతో మాట్లాడకపోతే ఒకవేళ వారు మీతో మాట్లాడకపోతే మీరు వెళ్తున్నారు సరే ఒకవేళ వాళ్ళు మీతో మాట్లాడకపోతే ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ బోల్నా బంద్ కరో బోల్నా బంద్ కరో బహుత్ హోగయా బోల్నా బంద్ కరో మాట్లాడడం ఆపు బహుత్ హోగయా చాలా మాట్లాడు ఇప్పటికే ఇలా చెప్తాం అనమాట మెహర్బానీ కర్కే దయచేసి మెహర్బానీ కర్కే అంటే దయచేసి అని అర్థం మే చల్ నహి సక్తా నేను నడవలేను మే చల్ నహి సక్తా అంటే నేను నడవలేను నెక్స్ట్ ఏసా బాత్ నహి హై అలా ఏం కాదు ఏసా బాత్ నహి అంటే అలా ఏం కాదు ఏక్ మినిట్ ఒక్క నిమిషం ఏక్ మినిట్ అంటే ఒక్క నిమిషం మే ఏక్ బార్ వహా గయా థా మే ఏక్ బార్ వహా గయాథా నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళాను నెక్స్ట్ కోయి బాత్ నహి కోయి బాత్ నహి ఏం పర్వాలేదు కోయి బాత్ నహి ఏం పర్వాలేదు ఓకే మేరే సాత్ అయ్యే నాతో రండి మేరే సాత్ ఆయే నాతో రండి నెక్స్ట్ ఇద్దరు ఉత్కి ఇద్దరు ఉదరికి బాత్ మత్ కియా కియాకరో ఇద్దరు ఉదరికి బాత్ అంటే తిప్పి తిప్పి మాట్లాడద్దు తిప్పి తిప్పి మాట్లాడకండి కియా కరో మాట్లాడద్దు ఓకే మత్ కియా కరో అంటే మాట్లాడద్దు కరో అంటే మాట్లాడు నెక్స్ట్ కృపయా కృపయా అంటే దయచేసి కృపయా దయచేసి తుమ్ గలత్ హో నీవు తప్పు నువ్వు తప్పు ఓకే తుమ్ గలత్ హో నువ్వు తప్పు ముద్దేపర్ ఆవో విషయానికి రా ముద్దేపర్ ఆవో ఓకే విషయానికి రా బస్ థోడాసా బస్ థోడాసా కొంచెం చాలు కొంచెం చాలు బస్ థోడాస ముజె దక్క మద్దో ముజె దక్క మద్దో నన్ను తొయ్యకు దక్కదేనా అంటే తొయ్యడం అనమాట ముజె దక్క మద్దో అంటే నన్ను తొయ్యకు నెట్టకు నెక్స్ట్ आप कुछ कहिए, आप कुछ कहिए, मेरे मीरेंदना चपंडी ओके आप कुछ कहिए, मेरे मेदा चपड़ी जल्दी आना तुंदर जल्दी आना तुंदर ओके करा, तुंदर अंत जल्दी आना आपने कौन सा नंबर डायल किया है आपने कौन सा नंबर डायल किया है मेरी ये नंबर डायल चारो आपने तमरु कौन सा नंबर ये नंबर डायल किया है डायल जैसा ओके आप बहुत दयालु हैं ఆప్ బహుత్ దయాలు హే మీరు చాలా దయగలవారు మీరు చాలా దయగలవారు నెక్స్ట్ ఉసే ఇతని ఆజాది మత్ దో ఉసే అతనికి లేదా ఆమెకి ఇతని ఆజాది ఇంత స్వేచ్ఛ ఆజా ఆజాద్ అంటే స్వేచ్ఛ అనమాట ఆజాది స్వేచ్ఛ మత్ దో ఇవ్వద్దు మత్ దో ఇవ్వద్దు నెక్స్ట్ కిస్కా కాల్ హై కిస్కా మిశ్రికల్ హై ఎవరు మిస్కాలు ఎవరు కాల్ నెక్స్ట్ ధన్యవాద్ అంటే ధన్యవాదాలు అంటే ధన్యవాదాలు యహ మొబైల్ అచ్చి దిక్ హే ఈ మొబైల్ బాగా కనిపిస్తుంది దిక్నా అంటే కనిపించడం దికానా అంటే చూపించడం దేక్నా అంటే చూడడం ఓకే దికాయిదేనా అంటే కనిపించడం దిక్నా లేదా దికాయిదేనా అంటే కనిపించడం ఓకే ఇది బాగా అనిపిస్తుంది అని అర్థం అనమాట ఓకే యహ మొబైల్ అచ్చి దిక్ రహి హే ఈ మొబైల్ బాగా కనిపిస్తుంది ఆప్ కహాసే హే ఆప్ కహాసే హే మీరు ఎక్కడి నుంచి నెక్స్ట్ మొబైల్కి బ్యాటరీ ఖతం హోగయి హే మొబైల్ బ్యాటరీ అయిపోయింది ఖతం హోగ్ అయిపోయింది మేరీ బురాయి డూండ్న బంద్ కరో మేరీ బురాయి నా చెడు నాలో ఉన్న చెడుని డూన్న వెతకడం బంద్ కరో ఆపేసే నెక్స్ట్ క్యా ఆప్కో యహ అచ్చా లగ్తా హై క్యా ఆప్కో యహ అచ్చా లగతాహా ఏంటి మీకు ఇక్కడ బాగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుందా ఇక్కడ బాగుందా అని అర్థం అనమాట నెక్స్ట్ ఇస్కి బ్యాటరీ ఖరాబ్ హోగయి హే దీని బ్యాటరీ పాడైపోయింది ఇసుకి బ్యాటరీ ఖరాబ్ హోగయి హే దీని బ్యాటరీ పాడైపోయింది అవురు బతావో అవురు బతావో ఇంకేదైనా మాట్లాడు అవురు బతావు అంటే ఇంకేదైనా చెప్పండి ఇంకేదైనా మాట్లాడండి ఓకే ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ సిర్ఫ్ దో పాయింట్ దిక్ దికారహ హయ్ ఓకే సిర్ఫ్ దో పాయింట్ దికారహా హయ కేవలం రెండే పాయింట్లు చూపిస్తుంది అర్థమైందా దికానా అంటే చూపించడం దిక్నా అంటే కనిపించడం ఓకేనా చెప్పుకున్నాం ఇంతకుముందు మనం సిర్ఫ్ దో పాయింట్ దిక్క రహ హే కేవలం రెండో పాయింట్లు చూపిస్తుంది ఆప్ మేర సమయ్ బర్బాద్ కర్ రహ హే ఆప్ మేర సమయ్ బర్బాద్ కర్ రహ్ మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు నెక్స్ట్ ఆప్ క్యా ఆప్ క్యా కాం కర్తే హే అంటే మీరు ఏ పని అని అర్థం ఆప్ క్యా కాం కర్తే రహతే హే అంటే మీరు ఏ పని చే ఏ పని చేస్తుంటారు అని అర్థం ఓకేనా నెక్స్ట్ క్యామై జాన్సక్తా హౌన్ బోల్ రహ హే క్యామై జాన్సక్తాహు అంటే నేను తెలుసుకోవచ్చా కౌన్ బోల్ రహ హే ఎవరు మాట్లాడుతున్నారు ఓకేనా ఈ విధంగా చెప్పచ్చు అనమాట నెక్స్ట్ షుక్రియా 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 అనేది ఏంటంటే ధన్యవాద అంటే ధన్యవాదం అనేది ఏంటంటే హిందీ వర్డ్ అనమాట ధన్యవాదం అంటే కృతజ్ఞతలు అని షుక్రియా షుక్రియా అనడం కూడా మనం వింటూ ఉంటాం షుక్రియా అంటే అర్థమేంటంటే ధన్యవాదాలు అని ఇది అరబిక్ వర్డ్ అనమాట ఇది ఇది అరబిక్ వర్డ్ ఓకే హిందీ కాదు ఇది ఓకే నెక్స్ట్ కృష్ణారెడ్డిజీ విశాఖపట్నం సే కృష్ణారెడ్డిజీ విశాఖపట్నం సే అంటే కృష్ణారెడ్డి విశాఖపట్నం నుండి కృష్ణారెడ్డి గారు విశాఖపట్నం నుంచి అని అర్థం అనమాట అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు ఈ విధంగా మీరు చెప్పొచ్చు అనమాట ఓకే రామ్జీ హైదరాబాద్ సే రాము గారు హైదరాబాద్ నుండి ఇలా చెప్పచ్చు ఓకేనా ముజే హిందీ భాష అచ్చి లగ్తి హే मुझे हिंदी भाषा अच्छी लगती है ना हिंदी भाषा भाष बा ओके ना मैंने एक बार फिर सोचा मैंने एक बार फिर सोचा ने मरक्सार आलोचा ने मरकसारी आलोचा नैक्स्ट क्या मैं जान सकता हूँ आप किसके लिए फोन किए हैं क्या मैं जान सकता हूँ ने आप किसके लिए फोन मेरे देन फोनारो ఓకే మేము జాన్సక్తాహు అంటే నేను తెలుసుకోవచ్చు అని అర్థం అనమాట ఓకేనా నెక్స్ట్ లగే రహో లేదా ఇసే జారి రఖో లేదా కర్తే రహో అంటే చేస్తుండండి కొనసాగించండి అని అర్థం అనమాట ఓకేనా రహో లేదా ఇసే జారి రఖో లేదా కర్తే రహో దీన్ని కొనసాగించండి కంటిన్యూ కంటి కంటిన్యూ చేయండి అని అర్థం అనమాట ఓకేనా నెక్స్ట్ ఆప్కో కిసుసే బాత్ కర్ణీ హే ఆప్కో తమరు కిసుసే ఎవరితో బాత్ హై మాట్లాడాలి ఇలా చెప్తాం మే ఏక్ మహినేసే హిందీ సీక్ రహాహు లేదా రహీహు ఓకే జె మనం జెంట్స్ అయితే కనుక రహాహు అంటాం అది లేడీ చెప్తున్నట్టయితే రహీహు అంటారు ఓకేనా మే ఏక్ మహినేసే నేను ఒక నెల నుండి హిందీ హిందీ సీక్ రహాహు లేదా రహీహు ఇలా చెప్పొచ్చు అనమాట నేర్చుకుంటున్నాను నెక్స్ట్ రాస్తా పార్ కర్నేకే సమయం దోనో ఓర్ దేఖే రాస్తా పార్ కర్నేకే సమయం అంటే రోడ్డు దాటేటప్పుడు పార్ అంటే దాటడం అనమాట పార్ కర్త్ పార్ కర్తే సమయం అంటే రోడ్డు దాటుతున్నప్పుడు దోనో ఓర్ ఇరువైపులా దేఖే చూడండి ఓకే నెక్స్ట్ బహుత్ బహుత్ ధన్యవాద్ బహుత్ బహుత్ అంటే చాలా చాలా థ్యాంక్స్ అని అర్థం అనమాట ఓకేనా బహుత్ బహుత్ ధన్యవాద్ లేదా బహుత్ బహుత్ షుక్రియా ఇలా చెప్తాం నెక్స్ట్ వాహ బహుత్ వినమ్రహే అతను చాలా వినమ్రంగా ఉంటాడు బహు బహుత్ హై అతను చాలా విన వినమ్రంగా ఉంటాడు యా హచ్చా హై ఇది బాగుంది ఇది బా ఇది మంచిగా ఉంది ఇది బాగుంది అని అర్థం తుమ్ ఈమాందార్ అవుర్ సచ్చేహో నువ్వు నిరా నిజాయితీ పొరడివి అలాగే నిజమైన వాడివి నిజమైన వాడు అంటే ఇప్పుడు కూడా జెన్యున్గా ఉండవు అని అర్థం అనమాట తుమ్ ఈమాన్దార్ అవుర్ సచేహో నెక్స్ట్ హమేషా కేలియే ఎప్పటికీ హమేషా కేలియే హమేషా కేలియే ఎప్పటికీ అని అర్థం అనమాట హమేషా అంటే ఎప్పుడు అని అర్థం హమేషా కేలియ అంటే ఎప్పటికీ ఫర్ ఎవర్ ఓకే నెక్స్ట్ వహ్ బహుత్ నిడర్ ఔర్ నిష్కపట్ హయ్ వహ్ బహుత్ నిడర్ అవుర్ నిష్కపట్ హయ్ అతడు ఎటువంటి భయం లేనివాడు అలాగే నిష్కపటంగా ఉంటాడు కపటం లేకుండా ఉంటాడనమాట నెక్స్ట్ నెక్స్ట్ మే ఛబ్బీస్ లేదా పైంతీస్ ఇలా మనం చెప్పవచ్చు అంటే మీ వయసు ఏదైతే ఉందో వయసు చెప్తారనమాట ఓకేనా పైంతీస్ ముప్పై ఐదు సంవత్సరాలు చబ్బీస్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇలా చెప్తారనమాట మే చబ్బీస్ సాల్ అన్నారు అనుకోండి నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు అర్థం మే పైంతీస్ సార్ కాహు నేను ము నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఇలా చెప్తారు అదే లేడీ అయితే కనుక ఎలా చెప్తారంటే మే పైంతీస్ సాల్ కీహు అని చెప్తుందనమాట కీహు కీహు అంటే అది లేడీస్ కోసం కాహు అంటే జెంట్స్కి అర్థమైందా మే తీస్ సార్ కాహు మే పైంతీస్ సార్ కాహు ఓకే ఇలా మనం చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ మాఫ్ కీజియే మాఫ్ కీజియా అంటే క్షమించండి మాఫ్ కీజియా అంటే క్షమించండి ఓకే మేరే జానేకే బాద్ క్యాహువా మేరే జానేకే బాద్ క్యాహువా నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మేరే జానేకే బాద్ నేను వెళ్ళిన తర్వాత ఓకే మే ఆనేకే బాద్ నేను వచ్చిన తర్వాత ఓకే ఇలా మనం మేరే ఆనేకే బాద్ మేరే జానేకే బాద్ ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ముజే జానా హోగా ముజే హోగా అంటే నేను వెళ్ళాలి ముజే జానా చాహియే ముజే జానా హోగా ముజే జానా హె ఓకే ఇవన్నీ కూడా మనం ఏం దేనికోసం అంటే నేను వెళ్ళాలి అని చెప్పడానికి అనమాట ముజే ముజే ఉపయోగిస్తాం మేడం ఇక్కడ కర్తకు కోప్రత్యాయాన్ని జోడించాలన్నమాట ఎప్పుడైతే చెయ్యాలి అని చెప్తున్నామో అప్పుడు కర్తకు కోప్రత్యాయాన్ని జోడించు జోడించడం అనేది గ్రామెటికల్ రూల్ అనమాట అర్థమైందా ఓకే నెక్స్ట్ గర్ పహుంచ్కర్ ముజే ఫోన్ కర్నా గర్ పహుంచ్కర్ ఇంటికి చేరి ఇంటికి వెళ్ళి ముజే నాకు ఫోన్ కర్నా ఫోన్ చెయ్యు ఓకే ఫోన్ కరో కానీ ఫోన్ కర్నా కానీ ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ థోడా ఇంతజార్ కరే థోడా ఇంతజార్ కరే కొద్దిగా వెయిట్ చేయు కొంచెం వేచి ఉండండి కొంచెం కొంచెం వెయిట్ చేయు ఓకే కృపయా అందర్ పధారియే కృపయా అందర్ పధారియే పధార్నా అంటే వే వే వేయించేయండి అని అర్థం అంటే లోపలికి రండి దయచేయండి అనంటాం కదా మనం తెలుగులో అలా అనమాట దయచేసి లోపలికి దయచేయండి మే తురంత్ లౌట్ కే ఆవుగా లేదా లౌట్ కే ఆవుంగి మే తురంత్ లౌట్ కే యా లౌట్ కే నేను వెంటనే తిరిగి వస్తాను లౌట్ కే యా లౌట్ కే నేను వెంటనే తిరిగి వస్తాను నెక్స్ట్ ఇస్సే తుమార కోయి సంబంధ నహి ఇస్సే తుమారకోయి సంబంధ నహి దీంతో నీకు సంబంధం లేదు ఏ సంబంధం లేదు దీంతో నీకు ఏ సంబంధము లేదు నెక్స్ట్ జరాసునియే జరా సునియ అంటే కొంచెం వినండి రాత్ బర్ తేజ్ బారిష్ హుయ్యి రాత్బర్ రాత్రంతా తేజ్ బారిష్ హుయి చాలా వర్షం పడింది చాలా వర్షం పడింది భారీగా వర్షం పడింది నెక్స్ట్ శుభ్ కాంనాయే శుభ్ అంటే శుభాకాంక్షలు అని అర్థం అనమాట ఓకే ఉసే బుఖార్ హాయ్ ఉసే బుఖార్ హయ్ అతనికి జ్వరం అతనికి జ్వరంగా ఉంది అతనికి జ్వరం ఓకే నిశ్చయ రూప్సే నిశ్చయ రూప్సే అంటే ఖచ్చితంగా అని అర్థం అనమాట ఎగ్జాక్ట్లీ అంటాం కదా సో అది నిశ్చయ రూప్సే నెక్స్ట్ ఉస్కి నాక్ బెహరహి హే ఉస్కి నాక్ బెహ్రహిహే ఓకే అతని ముక్కు కారుతుంది లేదా ఆమె ముక్కు కారుతుంది ఓకేనా నాక్ बह ముక్కు బెహరహి హే కారు కారణం ఓకే నెక్స్ట్ జన్మదినకి శుభేచ్ఛాయే లేదా జన్మదినకి శుభ్ జన్మదినకి శుభేచ్ఛాయే లేదా జన్మదినకి శుభ్ అంటే జన్మదిన శుభాకాంక్షలు అని అర్థం అనమాట నెక్స్ట్ బారిష్ థమి హౌర్ ధూ నిఖలి బారిష్ థమి అంటే వర్షం ఆగి ఓకే థమ్నా అంటే ఆగిపోవడం అనమాట ఓకే ధూపు నికిలి ధూపు నికిలి ఎండ కాస్తుంది ఎండ కాస్తుంది ఎండ వస్తుంది అని అర్థం అనమాట ఎండ వచ్చింది ఓకే నెక్స్ట్ జీహా జీహా అంటే అవునండి అని అర్థం జీ అంటే గారు అనే గౌరవార్థంగా వస్తుంది హా అంటే అవును జీహా అంటే అవునండి అని అర్థం అనమాట నెక్స్ట్ తేజ్ ధూప్తి తేజ్ ధూప్తి ధూప్ అంటే ఎండ తేజ్ అంటే చాలా తీవ్రంగా అనమాట తీవ్రము వేగము ఇలాంటి అర్థం వస్తుంది తేజ్ ధూప్తి అంటే ఎండ తీవ్రంగా ఉందని ఓకే నెక్స్ట్ నయేసాల్కి శుభేచ్ఛాయే నయేసాల్కి శుభేచ్ఛాయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే నయేసాల్కి హార్దిక్ శుభకామనాయే అని కూడా చెప్తామన్నమాట అంటే హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పడానికి నయేసాల్కి హార్దిక్ శుభకామ్నాయేమి ఇక్కడ శుభకామనాయే అనేది స్త్రీలింగంలోకి వస్తుందనమాట కాబట్టి నయే సాల్ కీ శుభకాంనాయే అంటాం ఓకే లేదా శుభా శుభేచ్ఛాయే ఓకే నెక్స్ట్ పీచేకే కమరేమే సూరజ్కి రోషిణి ఆతి హే పీచేకే కమరేమే వెనకనున్న గదిలో పీచేకే కమరే పీచే పీచే అంటే వెనక అనమాట అలాగే పీచేకే కమరేమే కమరా కమరా అంటే గది కమరేమే ఎందుకైందంటే మే అనే ప్రత్యయం ఎప్పుడైతే కమరా అనే వికారీ శబ్ద్ తర్వాత వస్తుందో ఓకే వికారీ అంటే చేంజ్ అవుతుందనమాట అది ఎప్పుడైనా ప్రత్యేక ఏడైనప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది దాని వికారీ అంటాం ఇక్కడ కమరా అనేది వికారీ శబ్దవుతుందనమాట ఇవన్నీ గ్రామటికల్ రూల్స్ ఇవి ఓకేనా అంటే మనకి గ్రామర్ తెలిసినట్టయితే మాత్రం మనం ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు అనమాట ఈ గ్రామర్కి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా మీకు పద్నాలుగు గంటల వీడియోలో నేను ఇవ్వడం జరిగింది సో ఒకవేళ మీరు ఆ పద్నాలుగు గంటల వీడియో చూడకపోయినట్టయితే ఒక్కసారి ఆ వీడియో చూడండి చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట హిందీ బిగినర్ లెవెల్ నుంచి ఇలాంటి సెంటెన్సెస్ మీ ఓన్గా మీరు ఫామ్ చేసేయచ్చు అనమాట ఆ వీడియో పద్నాలుగు గంటల వీడియో చూస్తే ఓకే అంత నాలెడ్జ్ ఉంటుంది ఓకే సో ఆ వీడియో ఒకసారి చూడండి ఓకే కమరేమే గదిలో సూరజ్కి సూరజ్ సూర్యు యొక్క రోషిణి రోషిణి అంటే వెలుగు అనమాట సూరజ్కి రోషిణి రోషిణి అనే స్త్రీలింగ్ కాబట్టి సూరజ్కి రోషిణి అతిహే వస్తుంది వెనక్కున్న గదిలో సూ సూర్యుడికి సూర్యకాంతి వస్తుంది ఇలా మీకు గ్రామర్ తెలిస్తే మీరు ఓన్గా ఎలాంటి సెంటెన్సెస్ మీరు తెలుగులో ఏమనుకుంటున్నారో దాన్ని హిందీలో అనమాట ఓకేనా సో దానికి సంబంధించిన వీడియో చాలా బాగుంటుంది చూడండి ఒకసారి పద్నాలుగు గంటల వీడియో నెక్స్ట్ దేరి మత్కరో ఆలస్యం చేయొద్దు దేరి మత్కరో ఆలస్యం చేయొద్దు దోపహర్ ధూప్ అసహనీ హోరహ హోరహి హె దోపర్ దోపహర్ అంటే మధ్యాహ్నం ఓకే దోపర్కి ధూప్ మధ్యాహ్నపు ఎండ అసహనీయ అసహనీయ అంటే అంటే అన్బేరబుల్ అనమాట ఓకే బే బేర్ చేయడం చాలా కష్టం అన్బేరబుల్ ఓకే అసహనీయు హో రహి హై చాలా టెరబుల్గా ఉంది చాలా టెరబుల్గా ఉంది అలాగే చాలా అన్బేరబుల్గా ఉంది సో అని చెప్పడానికి అసహనీయ అంటే స భరించలేము అనమాట హో రహి హై హోరహిథీ భరించలేనిగా ఉండినది నెక్స్ట్ నెక్స్ట్ క్రిస్మస్కి బధాయియా క్రిస్మస్కి బధాయియా క్రిస్మస్ యొక్క శుభాభినందనలు అని చెప్తాను శుభాకాంక్షలు లేదా అభినందనలు అని చెప్పడానికి బధాయియా అంటాం శుభ ఏం శుభాకాంక్షలు బధాయియా అభినందనలు ఓకే ఇలా చెప్పచ్చు అనమాట చీనీ తోడి హై చీనీ అంటే చక్కెర తోడి కొంచెం కమ్ హై తక్కువగా ఉంది ఓకే ఏదైనా మీరు దేంట్లో అయినా కూడా చక్కెర తక్కువగా ఉందని చెప్పాలని చెప్పాలనుకున్నప్పుడు చీనీ తోడి కమ్ హై ఓకే లేదా నమ్మక్ తోడి కమ్ హే నమ్మక్ అంటే ఉప్పు ఓకే ఇలా చెప్పచ్చు అనమాట నెక్స్ట్ జీనహి జీనహి అంటే కాదండి అని అర్థం అనమాట ఓకే జీహా అంటే అవునండి అని అర్థం జీనహి అంటే కాదండి అని అర్థం ఓకేనా నెక్స్ట్ హమారీ టీవీకో కుచ్ హోగయా హే హమారి టీవీకో మా టీవీకి కుచ్ హో గయా హ్యా ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది బధాయి హో బధాయిహో అంటే శుభాకాంక్షలు అని అర్థం అనమాట బధాయి హో శుభాకాంక్షలు ఖై దినోకే బాద్ సూరజ్ నికల్ నిఖలాహాయ్ కై దినోకే బాద్ చాలా రోజుల తర్వాత సూరజ్ నిఖలాహాయ్ సూర్యుడు వచ్చాడు ఓకే నెక్స్ట్ అగ్లీ బార్ అగ్లీ బార్ అంటే తరువాత తర్వాత సారి తర్వా వచ్చేసారి ఓకే నెక్స్ట్ చూడండి గోల్ గోల్ మత్ గోమో గోల్ గోల్ మత్ గోమో అంటే గుండ్రంగా తిరగొద్దు గోల్ గోల్ అంటే గుండ్రంగా అని అనమాట గోల్ అంటే గుండ్రం ఓకే గోల్ గోల్ మత్ గోమో అంటే గుండ్రంగా తిరగొద్దు అంటే పోయి ఎలా తిరుగుతాం కదా మనం సో అలా తిరగొద్దు ఘూమ్నా అంటే తిరగడం వర్ణ లేకపోతే చక్కర్ ఆకర్ గిరిపడోగే చక్కర్ చక్కర్ అంటే కళ్ళు తిరగడం అనమాట చక్కర్ అంటే కళ్ళు తిరగడం కళ్ళు తిరిగి పడిపోతావు పడిపోతావు ఇలా చెప్పొచ్చు అనమాట గిరిపడోగే గిర్నా అంటే పడడం గిరిపడోగే అంటే పడిపోవడం నెక్స్ట్ కిసీనే తుమ్హే నజర్ లగ్ లగాది కిసీనే తుమ్హే నజర్ లగాది నజర్ అంటే దిష్టి తిరగడం అనమాట అంటే ఎవరో నీకు దృష్టి పెట్టారు కిసీనే తుమ్హే నజర్ లగాది ఎవరో నీకు దృష్టి పెట్టారు పడోస్కే బచ్చే బహుత్ షోర్ కర్తే కర్తెహే పడోస్కే బచ్చే ఎదురు ఎదురుండి పిల్లలు ఓకే బహుత్ బహుత్ అంటే చాలా షోర్ కర్తె హే గోడ చేస్తున్నారు గో గోల్ చేస్తున్నారు షోర్ మచానా షోర్ కర్నా అంటే గొడవ చేయడం గాల్ చేయడం అనమాట ఓకేనా నెక్స్ట్ వహ్ భారత్ జానా చాహేగా లేదా చాహేగి వహ్బీ అతడు కూడా లేదా ఆమె కూడా భారత్ భారతదేశం జానా చాహేగా వెళ్ళాలనుకుంటాడు జానా చాహేగా వెళ్ళాలనుకుంటుంది నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఫిర్సే యహా మత దిక్న నువ్వు నాకు ఇక్కడ మళ్ళీ కనిపించకూడదు నువ్వు నాకు ఇక్కడ మళ్ళీ కనిపించకూడదు కనిపించకో అని అర్థం అనమాట ఫిర్సే యహా మత దిక్న నాకు ఇక్కడ మళ్ళీ నువ్వు కనిపించకో నెక్స్ట్ అపనా ఖ్యాల్ రక్న మీ జాగ్రత్త తీసుకోండి మీరు జాగ్రత్త ఓకే మీ జాగ్రత్త మీరు తీసుకోండి అని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ చూడండి మేరే హాత్మే ఝుంజుని ఆయి ఐహే మేరే హాత్మే నా చేతిలో ఝుంజుని ఝుంజుని అంటే తిమ్మిరనమాట ఝుంజుని ఐ హే నా చేతులు తిమ్మిరి పట్టేస్తే అని అర్థం ఝుంజుని అనా అంటే నెక్స్ట్ కృష్ణకు మేరీ తరఫ్సే నమస్తే కేహ్నా కృష్ణకి నా వైపు నుంచి మేరీ తరఫ్సే అంటే నా వైపు నుంచి అని అర్థం అనమాట మేరీ తరఫ్సే నమస్తే కేహ్నా నమస్ నమ నమస్కారాలు చెప్పండి నెక్స్ట్ మేరే పాస్కే సారే పైసే కథం హోచుకే హే మేరే పాస్కే సారే పైసే నా దగ్గరున్న డబ్బులన్నీ నా దగ్గరున్న డబ్బులన్నీ కథం హోచుకే హే అయిపోయాయి కథం హోచుకే హే అయిపోయాయి నెక్స్ట్ మెయిన్హి సంజా లేదా సమ్జీ మెయినహి సంజా యా సంజీ అంటే నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు ఓకే మెయినహీ సంజా నాకు అర్థం కాలేదు నేను అర్థం చేసుకోలేదు నాకు అర్థం చేసుకోకపోయినా అర్థం అనమాట జేబు కత్రోన్సే సావధాన్ జేబ్ కత్రోన్సే జేబు కతరా అంటే జేబు దొంగ అనమాట జేబ్ కత్రోన్సే జేబు దొంగల నుండి సావధాన్ సావధాన్ అంటే జాగ్రత్త ఇక్కడ అక్కడ బోర్డుల మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని నెక్స్ట్ క్యా ఆ పిసే శక్తే హే క్యా ఆ పిసే శక్తే హే దోహరా దోహరాకర్ణ అంటే అర్థం ఏంటంటే మరొక్కసారి చెప్పడం దోహరానా దోహరానా అంటే ఏంటంటే మరొక్కసారి చెప్పడం ఓకే దోహరా దోహరాసక్త హై మీరు ఇంకొకసారి చెప్తారా ఓకే నెక్స్ట్ జవాబ్ మేరీ జుబాన్ పర్ పర్హి హై జవాబ్ మేరీ జుబాన్ జుబాన్ అంటే నాలుక జుబాన్ పర్ పర్హి హై ఓకే నా జవాబు నా నాలుగు మీద ఉంది జవాబు నా నాలుగు మీదే ఉంది మేరీ మద్దతు కరో మేరీ మద్దతు కరో అంటే నాకు సహాయం చెయ్యు నాకు సహాయం చెయ్యు ఉస్మె జరాబి ఘమండ్ నహి హే ఉస్మే అతనిలో వాహు ప్లస్ మే ఉస్మె జరాబీ కొంచెం కూడా ఘమండ్ ఘమండ్ అంటే గర్వం అనమాట గర్వం ఓకే నహీ హే లేదు నెక్స్ట్ కల్ రాత్ కానా బహుత్ ఖరాబ్ థా కల్ రాత్ కానా బహుత్ ఖరాబ్ థా అంటే నిన్న రాత్రి భోజనం చాలా బాగాలేదు అసలు బాగాలేదు నెక్స్ట్ క్యా ఆప్ ధీరే బాత్ కరేంగే క్యా ఆప్ ధీరే బాత్ కరెంగి మీరు కొద్దిగా నెమ్మదిగా మాట్లాడతారా సరే అలా చెప్తాం ముజె డర్ హై నాకు భయం ముజె డర్ హై నాకు భయం నెక్స్ట్ మేరీ ఆమ్ ఖానేకి ఇచ్చా హోరహి హై ఓకే మన్ హోనా హోనా దిల్ హోనా ఓకే ఇలాగ మన్ కర్నా అంటే ఏంటంటే దీని వీటి అర్థం ఏంటంటే కోరిక కలుగుతుందని అంటే నాకు తినాలని అని అనిపిస్తుందని ఓకేనా సో అలా చెప్తాం అనమాట ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ మ్యాంగో అన్నట్టు అనమాట నెక్స్ట్ मेरी आम खाने की ఆమ్ आम మేరీ ఆమ్ इच्छा हो హోరీ है అనిపిస్తుంది నాకు తినాలని కోరిక కలుగుతుంది మావిడికి మా పని తినాలని నెక్స్ట్ మే నహి జాన్తా యా జాన్తీహూ మే నహి జాన్తాహూ లేదా మే నహి జాన్తీహూ అంటే నాకు తెలియదని నాకు తెలియదని చెప్తున్నాం అనమాట మే నహి జాన్తాహు నాకు తెలీదు మే నహి జాన్తీహూ నాకు తెలీదు ఇలా చెప్తాం నెక్స్ట్ ఉస్కి ఆజ్ వహ జానేకీ ఇచ్ఛా హోరహి హే ఉస్కి అతనికి లేదా ఆమెకి ఆజ్ ఈరోజు వహా అక్కడికి జానేకి వెళ్ళ వెళ్ళాలని ఓకే ఇచ్ఛా హోరహి హె అనిపిస్తుంది అనిపిస్తుంది నెక్స్ట్ కృపయా కర్కే యహ్లిక్ దీస్ ఏ కృపయా కర్కే దయచేసి దీనే మెహర్బానీ కర్కే అండ్ అని కూడా చెప్తామన్నమాట ఓకేనా కృపయా కర్కే లేదా మెహర్బానీ కర్కే మెహర్బానీ కర్కే అంటే మీ దయ దయ వల్ల మీ దయ 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 ఇంకా ఇంకొద్దిగా హై అండ్ వాడను కృపా కర్కే కంటే కూడా మెహర్బానీ కర్కే అనేది ఇంకొద్దిగా పొలైట్గా ఫార్మల్గా ఉంటుందన్నమాట ఓకేనా కృపయా కర్కే యహ లిక్ దీజ్ దయచేసి ఇది రాయండి రాయండి నెక్స్ట్ నెక్స్ట్ ఉసుసే బెహస్కర్న బేమతలబ్ హె ఉసుసే బెహస్కర్ణ అతనితో వాదించడం బహస్కరణ అంటే వాదించడం అనమాట ఉస్సే బహస్కరణ అతనితో వాదించడం బేమతలబ్ హే మతలబ్ అంటే మతలబ్ అంటే అర్థం అర్థవంతం ఏందని అర్థం అనమాట బే మతలబ్ అంటే అర్థం లేనిది అతనితో వాదించడం అనవసరం అని అర్థం అని చెప్ చెప్తాం అనమాట నెక్స్ట్ షాయద్ 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 అంటే బహుశా అని అర్థం బహుషా ఓకే షాయద్ అంటే ఏదైనా మనకి తెలియని విషయాన్ని మనం చెప్పేటప్పుడు ఇలా జరిగిందేమో ఇలా జరుగుతుందేమో అని మనం చెప్పేటప్పుడు షాయద్ యూస్ చేస్తాం అనమాట షాయద్ ఓ వే ఆరహే హోంగే అంటే వాళ్ళు వస్తుండొచ్చు వాళ్ళు వస్తు వాళ్ళు వస్తుండొచ్చు ఏమో మనకు తెలియదు యాక్చువల్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర లేదు ఓకే జస్ట్ వీ అంటే ఎజ్యూమ్ దట్ అనమాట మనం అనుకుంటున్నాం అంతే నెక్స్ట్ తుమారి సారీ ఇచ్చాయే పూరి హో తుమ్హారి సారీ ఇచ్చాయే పూరి హో మీ కోరికలన్నీ తీరాలి ఓకే పూరి హో ఇది సంభావ్య భవిష్యత్ కాలానికి సంబంధించిన సెంటెన్స్ అనమాట సంభావ్య భవిష్యత్ కాలంలో మనం విషెస్ చెప్తాం ఇంగ్లీష్ సారీ హిందీలో మనం విష్ చేస్తాం అనమాట అంటే ఇలా జరిగి జరగాలి అని విష్ చేస్తున్నాం అలాగే ఇక్కడ తుమారీ సారీ ఇచ్చాయే పూరి హో మీ కోరికలన్నీ కూడా తీరాలి నెక్స్ట్ ముజే సమజ్మే నహి ఆతా నాకు అర్థం కావట్లేదు ముజే సమజ్మే మే నహి ఆతా అంటే నాకు అర్థం కావట్లేదు అని అర్థం ఓకే తుమారి ఛాయ్ టండీ హోరహి హై తుమారి ఛాయ్ మీ టీ టండీ హోరహి హై ఏమవుతుంది చల్లారిపోతుంది ఓకే టండీ హోనా ठंडी అంటే చల్లగా అయిపోవడం అనమాట ఓకే నెక్స్ట్ ఆప్సే మిల్కర్ బహుత్ खुशी हुई ఆప్సే మిల్కర్ మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలిసి చాలా ఆనందంగా ఉంది ఓకేనా మిల్కర్ మిల్కర్ అంటే కలిసి కలిసినందుకు చల్తీ బస్ పర్ మచ్చడో చల్తీ బస్ పర్ మచ్చడో అంటే చల్తీ అంటే వెళుతున్నా అని అర్థం అనమాట ఇది వర్తమానకాలిక కృదంత్ అంటారు దీన్ని వర్తమానకాలిక కృదంత్ ఏదైనా ఒక పని జరుగుతూ అని చెప్ప చెప్పేటప్పుడు అనమాట చేస్తున్నా జరుగుతున్నా అని చెప్పడానికి వర్తమానకాలిక కృదంత్ అంటారు ఓకే చల్తీ బస్ పర్ మచ్చడో వెళుతున్న బస్సులోనికి ఎక్కకు నెక్స్ట్ మూహ్ దోలో మూహ్ దోలో అంటే మొహం కొడుకో అంటే లేదా నోరు కొడుకు నోరు కొడుకో మూత కొడుకో ఓకేనా ఇలా చెప్తాం ముజే నహి మాలూమ్ ముజే నహి మాలూమ్ అంటే నాకు తెలీదు ముజే నహి మాలూమ్ అంటే నాకు తెలీదు అని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ బినా టిక్కెట్ యాత్ర జుర్మ్ హే బినా టిక్కెట్ టిక్కెట్ లేకుండా అని అర్థం అనమాట బినా అంట బినా అంటే ఏంటంటే లేకుండా అని అర్థం ఓకే టిక్కెట్కే బినా లేదా బినా టిక్కెట్ అంటే టిక్కెట్ లేకుండా ఓకే దీనికి మనం బగైర్ అనేది కూడా నేర్చుకున్నాం అసలు బిగ్ బగైర్ అనే ఓడ్ కూడా మనం నేర్చుకున్నాం అంటే లేకుండా అని అర్థం అనమాట దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది అవైలబుల్ ఉంది ఒకసారి చూడండి ఈ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ కార్ రోకో కార్ ఆపు కార్ రోకో కార్ ఆపు ముజే ఇస్ చీజ్గా కుచ్ నహి హే ముజే ఇస్ చీజ్గా కుచ్ పతానహి హే నాకు దీని గురించి ఏం తెలియదు నాకు దీని గురించి ఏం తెలీదు ఏక్ బార్ అవుర్ ఏక్ బార్ అవుర్ అంటే మరొక్కసారి అవర్ ఏక్ బార్ లేదా ఏక్ బార్ అవర్ అంటే మరొక్కసారి నెక్స్ట్ ఇసే హిందీ మే క్యాకైతే హే ఇసే హిందీ మే క్యా క్యాకైతే హే దీన్ని హిందీలో ఏమంటారు దీన్ని హిందీలో ఏమంటారు ఏదైనా మీరు అడగాలనుకున్నప్పుడు ఇసే హిందీ క్యా క్యాకైతే హే అంటాం అనమాట లేదా క్యా బోల్తే హే అంటారు క్యా బోల్తే హే క్యాకైతే హే ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ ప్రణామ్ అంటే నమస్కారం ఓకే సబ్కో ప్రణామ్ అంటే అందరికీ నమస్కారం నెక్స్ట్ అంగ్రేజీమే ప్రణాంకా క్యా అర్థ హోగా క్యా అర్థ హోగా ఇంగ్ ఇంగ్లీషులో ప్రణామ్ ప్రణాం యొక్క అర్థం ఏంటి ఇలా అడగచ్చు అనమాట జరా సోచో జరా సోచో అంటే జరా అంటే కొంచెం అని అర్థం అనమాట జరా సోచో అంటే కొంచెం ఆలోచించు కొంచెం ఆలోచించు నెక్స్ట్ హిందీ మే సారీ కైసే కెహతే హే సారీ కైసే కెహతే హిందీలో సారీ అలా చెప్తారు నెక్స్ట్ ఆప్కా పత ఆప్కా పత మీ మీ అడ్రస్ ఏంటి మీ అడ్రస్ ఏంటి అనడానికి ఆప్క పత ఓకే ఇలా చెప్తామన్నమాట మీ అడ్రస్ అని హిందీమే ఇసే క్యాకైతే హే హిందీలో దీన్ని ఏమంటారు ఇసే హిందీమే క్యాకైతే హే లేదా హిందీమే ఇసే క్యాకైతే హే రెండు ఒకటే రెండో ఒకటే లాస్ట్ టైం ఏదైతే చూసినట్టున్నాం ఇలా ఇలాంటిది సేమ్ నెక్స్ట్ ఆప్ ఇస్తే బచ్ నహి సక్తే ఆప్ ఇస్తే బచ్నహిసక్తే మీరు దీని నుంచి తప్పించుకోలేరు దీని నుంచి తప్పించుకోలేరు బచిన అంటే తప్పించుకోవడం కాపాడబడ్డం అనమాట ఓకే బచానా అంటే రక్షించడం కాపాడడం ఓకేనా సో ఇలా చెప్తాం చిల్లావో మత్ చిల్లావో మత్ అరవకు చిల్లావో మత్ అరవకు నెక్స్ట్ ముజే గబ్రాహట్ హోరహే హై నా కంగారుగా ఉంది ముజే గబ్రాహట్ హోరహి హై నాకు కంగారుగా ఉంది నెక్స్ట్ ఆవురు సబ్జీ లేంగే అవురు సబ్జీ లేంగే ఇంకొంత కూర వేసుకుంటారా తీసుకురానా తీసుకురావ తీసుకురానా అని అర్థం అనమాట నెక్స్ట్ ముజే హిందీకా అభ్యాస్ కర్ణా హోగా ముజే హిందీకా అభ్యాస్ కర్నా హోగా నేను హిందీ మరికొంత అభ్యాసం చేయాలి మరికొంత ప్రాక్టీస్ చేయాలి ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ ఖుద్ పర్ ధ్యాన్ దో ఖుద్ ఖుద్ అంటే నీ పైన అని అర్థం స్వయంగా ఖుద్ పర్ అంటే నీ పైన తమ తమ పైన ఓకే ఖుద్ పర్ ధ్యాన్ దో నీ పైన శ్రద్ధ తీసుకో నీ పైన శ్రద్ధ తీసుకో నెక్స్ట్ అందరు జావో అందరు జావో అంటే లోపలికి వెళ్ళు అందరు జావు అంటే లోపలికి వెళ్ళు అందరు ఆవో లోపలికి రా లోపలికి రా అందరు జావు అంటే లోపలికి వెళ్ళు అందరు ఆవు అంటే లోపలికి రా చింతామత్కరో బాధపడుకో చింతా మత్పడరో బాధపడుకో శుభప్రభాత్ శుభ్రభాత్ శుభ్రభాత్ అంటే శుభోదయం నెక్స్ట్ యహ్ యహ్లీజియే లేదా యహ్ లో యహ్ యహ్లీజియే లేదా యహ్ లో అంటే ఇది తీసుకో ఇది తీసుకో అని అర్థం అనమాట లో లేదా యహ్ లీజియే యహ్ లీజియ అంటే తీసుకోండి అని యహ లో అంటే ఇది తీసుకో అని ఓకే నెక్స్ట్ జబాన్ సంబాల్కే జబాన్ సంబాల్కే అంటే నాలుక అదుపులో పెట్టుకుని అని అర్థం అనమాట జబాన్ అంటే నాలుక సంబాలనా అంటే ప్రాపర్గా నిర్వహించడం దాన్ని ఏదైనా కూడా ప్రాపర్గా యూజ్ చేయడం ఇలాంటి విషయాల్లో చెప్తామన్నమాట ఓకే సంబాలన అంటే అదుపులో పెట్టుకోవడం ప్రాపర్గా యూజ్ చేయని అర్థం అనమాట నెక్స్ట్ యహవాలా యహవాలా అంటే ఇది యహవాల అంటే ఇది ముజె బూక్ లగిహే నాకు ఆకలి వేసింది భూక్ అంటే ఆకలి ముజే భూక్ లగిహే అంటే నాకు ఆకలి వేసింది ఇతనా నహి ఇతనా నహి ఇంత కాదు ఓకే ఇంత కాదు ఇతనా నహి ఓకే మేరీ మేరి మే మేరీ మే నా అభిప్రాయంలో నా అభిప్రాయంలో నెక్స్ట్ శుభకో లేదా షామ్కో లేదా రాత్కో శుభకో ష్యామ్కో లేదా రాత్కో అంటే ఉదయానికి సాయంత్రానికి లేదా రాత్రికి ఓకే అని అర్థం అనమాట నెక్స్ట్ గాడికో రోకో గాడికో రోకో బండి ఆపండి ఓకే బండి ఆపు అని అర్థం రోకియే అంటే ఆపండి అని అర్థం ఓకేనా నెక్స్ట్ హాత్ నా జాయే ఖాళీహాత్ నా జాయే ఖాళీ హాత్ అంటే ఒట్టి చేతులతో అని అర్థం అనమాట ఖాళీ చేతులతో నా జాయే వెళ్ళొద్దు దేఖో దేఖో అంటే చూడు ఓకే షామ్కే సాత్ బజ్కర్ తీసి మినిట్ హుయే హే ష్యామ్కే సాయంత్రం సాత్ బజ్కర్ ఏడు గంట ఏడు అయ్యి తీసి మినిట్ హుయే హే ముప్పై నిమిషాలు అయింది దీన్నే మనం సాడే సాత్ అంటాం అనమాట ఓకే షామ్కో సాడే సాత్ హుయే నెక్స్ట్ అవుర్ అవురు బతావో అంటే ఇంకా చెప్పండి అవురు బతావో అంటే ఇంకా చెప్పండి నెక్స్ట్ అసలమే లేదా వాస్తవమే అస్సలమే లేదా వాస్తవమే ఓకే క్యా ఆప్నే ఉసే దేఖా క్యా ఆప్నే ఉసే దేఖా ఏమిటి మీరు అతన్ని చూసారా ఏమిటి మీరు అతన్ని చూసారా నెక్స్ట్ అచ్చి కోషిష్కి అచ్చి కోషిష్కి అంటే బాగా ప్రయత్నం చేశావు బాగా ప్రయత్నించావు నెక్స్ట్ రుకో రుకో ఆగుము రుక్న అంటే ఏంటి ఆగడం రుకో అంటే ఆగు నెక్స్ట్ తురంత్ జావో తురంత్ జావో అంటే వెంటనే వెళ్ళు వెంటనే వెళ్ళు తురంత్ అంటే వెంటనే జల్దీ జావో జల్దీ జావో లేదా తురంత్ జావో నెక్స్ట్ ముజే ఉన్సే మిల్నా హే ముజే ఉన్సే మిల్నా హే నేను వారిని కలవాలి ముజే ఉన్సే మిల్నా హే బాహర్ జానేసే పేలే సబీ కిటికీయా బంద్ కరే బాహర్ జానేసే పేలే బయటకు వెళ్లే ముందు సబీ కిటికీయా అన్ని కిటికీలు బంద్ కరే బంద్ కరే మూయండి మూయండి నెక్స్ట్ ఆప్ కహాసే ఆయే హే ఆప్ కహాసే తమరు ఎక్కడి నుండి కహాసే అంటే ఎక్కడి నుండి ఆయే హే వచ్చారు ఆప్ కహాసే ఆయే హే ముజేకియా ముజేకియా అంటే నాకేంటి ముజేకియా అంటే నాకు ఏంటి నెక్స్ట్ మే తుమారే పక్ష్మేహో మే తుమ్హారే తుమారే పక్ష్మేహో నేను మీ పక్షాన ఉన్నాను నేను మీ వైపు ఉన్నాను నెక్స్ట్ క్యా మే ఆ ఆప్క నాం జాన్సక్తాహు నామ్ జాన్సక్తాహం నేను మీ పేరు తెలుసుకోవచ్చా నేను మీ పేరు తెలుసుకోవచ్చా ఓకే నెక్స్ట్ మేర నామ్ కృష్ణ హే మేరమ్ కృష్ణ హే నా పేరు కృష్ణ నెక్స్ట్ యహ రుకో యహ రుకో ఇక్కడ ఆగు యహ రుకో అంటే ఇక్కడ ఆగు అని అర్థం అనమాట నెక్స్ట్ ధక్కా మత్ో ధక్కాదేనా అంటే తోసేయడం దక్క మద్ద అంటే తొయ్యొద్దు తొయ్యొద్దు నెట్టొద్దు నెక్స్ట్ ఆప్ కహా కామ్ కర్రే హే ఆప్ కహా కామ్ కర్రహే హే మీరు ఎక్కడ పనిచేస్తున్నారు నెక్స్ట్ గర్మియా షురు హోనే వాలి హ్యా గర్మియా అంటే వేసవులు అనమాట వేసవి గర్మియా అంటే వేసవి ఓకే షురు వాలి హ్యా ప్రారంభం కానుంది ప్రారంభం కానుంది నెక్స్ట్ కినే బజే కినే బజే అంటే టైం ఎంత కితనే బజే లేదా సమయ క్యాహే సమయ క్యాహే అనవచ్చు లేదా కితనే బజే అనొచ్చు అంటే టైం ఎంత అనర్థం అనమాట నెక్స్ట్ ఆప్కే గర్మే కితనే లో రహతే హే ఆప్కే ఘర్మే కితనే లో రహతే హే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నెక్స్ట్ ఖానా ఖాయా ఖానా ఖాయా జారహ అన్నం తింటున్నారు ఓకే అన్నం తినబడుతుంది ఖానా ఖాయా జారహ అంటే అన్నం తినబడుతుంది అని అర్థం అనమాట అన్నం తింటున్నారు అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఎవరు తింటున్నారు చెప్పట్లా ఓన్లీ అన్నం తింటున్నారు అంటున్నాం అంతే సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చెప్తామంటే ఖానా ఖా ఖాయజార్హా హే ఓకేనా ఇలా దీన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్తామన్నమాట ఓకేనా కత్రువాచు కరం వాచ్ అని చెప్పేసి అంటారు గ్రామర్లో ఈ కరం వాచ్ పాట్లో ఇది వస్తుంది ఎలా వస్తుంది ఇది ఫా ఇలా ఫామ్ అయింది ఖానా खाया जा रहा है फार्मेस अलग नैक्स्ट जाकर वही कड़े हो जाओ जाकर वही कड़े हो जाओ वे अलबड़े अलबड़ नैक्स्ट हमारे घर में माँ पिताजी और मेरी बहन रहते हैं हमारे घर में मा, मा अम पिताजी नागरू और मरी मेरी बेहन माँ सोदरी रहते हैं उतार नैक्स्ट జాకర్ సోజావో వెళ్ళి నిద్రపో జాకర్ సోజావో అంటే వెళ్ళి నిద్రపో ఆప్ ఫుర్సత్మే క్యా కర్తే రైతే హే ఆప్ ఫుర్సత్ మే మీరు ఖాళీ సమయంలో ఫుర్సత్ అంటే ఖాళీ సమయం ఫుర్సత్ మే ఖాళీ సమయంలో క్యా కర్తే రైతే హే ఏమి చేస్తూ ఉంటారు మే ఇస్కే బారేమే సోచుగా మే ఇస్కే బారేమే సోచుంగ నేను దీని గురించి ఆలోచిస్తాను దీని గురించి ఆలోచిస్తాను ఉసే బుఖార్ హో గయా హే అతనికి జ్వరం వచ్చింది ఉసే బుఖార్ హో గయా హే అతనికి జ్వరం వచ్చింది నెక్స్ట్ యహా క్యా సబ్జియా మిల్సక్తి హే ఇక్కడ ఏ కూరగాయలు దొరుకుతాయి ఏ కూరగాయలు దొరుకుతాయి నెక్స్ట్ జాకర్ పడో జాకర్ పడో అంటే వెళ్ళి చదువు ఓకే వెళ్ళి చదువు అని అర్థం అనమాట జాకర్ పడియే వెళ్ళి చదవండి మే సమత్సక్తాహో నే మే సమత్సక్తాహు నేను అర్థం చేసుకోగలను మే సమత్సక్తాహు నేను అర్థం చేసుకోగలను ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ మౌసం కైసా హే మౌసం కైసా హే మౌసం అంటే వాతావరణం వాతావరణం కైసాహేయ్ ఎలా ఉంది అదే వాతావరణ కైసాహా అని కూడా అనొచ్చు అనమాట మీరు నెక్స్ట్ వాతావరణ కైసాహే లేదా మౌసం కైసాహె నెక్స్ట్ వహ మేరే మే దాయి ఓర్ బయటితే హ్యాయ్ వహ్ మేరే మే అతడు నా ప్రక్కన బాయి ఓర్ ఎడం వైపున కూర్చుంటాడు బయటతే హే కూర్చుంటాడు నెక్స్ట్ పూరీ దునియా ఉసే జాంతి హేయ్ పూరీ దునియా ప్రపంచం మొత్తం ఉసే అతనిని జాంతే హే ఎరుగుదురు ఓకే దునియా జాంతి హే అంటే ప్రపంచం మొత్తం అతను అతను ఎరుగుదును ఓకే అలా అనమాట ప్రజల గురించి మాట్లాడేటప్పుడు జాంతే హే అంటాం అదే ప్రపంచం అతను ఎరుగుతుంది ఎరుగును అని అటు చెప్పినప్పుడు జాంతి హే అంటాం అనమాట నెక్స్ట్ ముస్కురాతె రహో ముస్కరాతె రహో అంటే నవ్వుతూ ఉండు ముస్క్రాతే రహో నవ్వుతూ ఉండు నెక్స్ట్ అచ్చా టీక్ హే సరే బాగుంది అచ్చా టీక్ హే సరే బాగుంది నెక్స్ట్ కిస్లియే కిస్లియే ఎందుకోసం కిస్లియే అంటే ఎందుకోసం నెక్స్ట్ మీ రాత్ వర్ రహా నేను రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాను మే రాత్రంతా నేను రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాను సోచ్తా రహా నెక్స్ట్ మేరా దిమాగ్ ఖరాబ్ మత్కరో మేరా దిమాగ్ నా బుర్ర ఒక దిమాగ్ అంటే మెదడు అనమాట ఓకేనా నా బుర్ర పాటు చేయకు ఓకే ఖరాబ్ మత్ కరో బుర్ర బురపాటు చేయకు నెక్స్ట్ కిసీ తరహసే ఎలాగైనా కిసీ తరహసే అంటే ఎలాగైనా తరహ అంటే ఏ విధంగా అయినా అర్థం అనమాట తరహా అంటే విధంగా నెక్స్ట్ జగడా మత్కరో గొడవ చేయకు జగడ మత్కరో గొడవ చేయకు నెక్స్ట్ కిసీబీ కీమత్ పర్ కిసీబీ కీమత్ పర్ అంటే ఎలాగైనా కూడా ఎలాగైనా కూడా అని అర్థం అనమాట ఎలాగైనా కూడా ఏది ఏమైనా ఎలాగైనా అట్ ఎనీ కాస్ట్ అలా అంటాం కదా మన ఇంగ్లీష్లో అలా అనమాట నెక్స్ట్ యహ కామ్ ముష్కిల్ హే యహామ్ ముష్కిల్ హే అంటే ఈ పని చాలా కష్టం ఈ పని చాలా కష్టంగా ఉంది ఓకే నెక్స్ట్ ఉస్కా మజాక్ మత్ బనావో ఉస్కా మజాక్ మత్ బనావో అతను ఎగతాళి చేయకు ఉస్కా మజాక్ మత్ బనావో అతను ఎగతాళి చేయకు నెక్స్ట్ యకీనన్ యకీనన్ అంటే ఖచ్చితంగా యకీనన్ ఓకే యకీనన్ ఏ కామ్ ఏ కామ్ అంటే మనం ఖచ్చితంగా ఈ పని చేద్దాం మనం అని అర్థం అన్నమాట నెక్స్ట్ అవురు కూర్చునిహి అవురు కూర్చునహీ ఇంకేం లేదు అవురు కూర్చున్నాహి అంటే ఇంకేం లేదు బహుత్ దేర్ హోచుకి హాయ్ చాలా టైం అయిపోయింది బహుత్ దేర్ హో చుకి హ్యాయ్ చాలా లేట్ అయిపోయింది చాలా టైం అయిపోయింది అని అర్థం అనమాట నెక్స్ట్ రామ్కో గుస్సా ఆరహ హై రామ్కో గుస్సా ఆరహ హై రాముడికి కోపం వచ్చేస్తుంది కోపం వస్తుంది ఇలా చెప్పవచ్చు తర్వాత జిద్ మత్ కరో జిద్ మత్ కరో జిద్ మత్ కరో అంటే మొండిగా ఉండకు పట్టుబట్టు పట్టు పట్టుబట్టకు మొండు మొండుగా ఉండకు జిద్దు అంటే ఏంటంటే పొట్టు పట్టు పట్టు మొండితనం అనమాట పట్టు కానీ ఏదైనా పట్టిన పట్టున పట్టు వదల వదలకుండా దాని గురించే మాట్లాడుతున్నట్టయితే కనుక అది జిద్ అనమాట జిద్దు అంటారు మొండితనం నెక్స్ట్ బహుత్ హై కాఫీ హై చాలా చాలా చేసి ఇప్పటికే చాలు ఓకే బహుత్ హై చాలా ఎక్కువైంది చాలు సరిపోద్ది కాఫీ హై ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఆకిర్కార్ ఆకిర్కార్ అంటే చివరికి ఆకిర్కార్ అంటే ఫైనల్లీ అని అర్థం అనమాట ఓకే ఫైనల్లీ అంటాం కదా ఇంగ్లీష్లో అలా నెక్స్ట్ ఆఖరి కార్ ఆఖిర్ కార్ నెక్స్ట్ క్యా గుస్సా తుమ్మే గుస్సారహ ఎన్ని కోపం వస్తుందా ఓకే ఎన్నికు కోపం వస్తుందా అని అర్థం నెక్స్ట్ కోసిష్ కర్తే రహో కోషిష్ కర్తే రహో ప్రయత్నిస్తూ ఉండండి లేదా ప్రయత్నిస్తూ ఉండు ఓకే ఇలా చెప్పవచ్చు అవురు చాహియే అవురు చాహియే ఇంకా కావాలా కే అవురు చాయ్యే ఇంకా కావాలా నెక్స్ట్ మేవహ అక్సర్ జాత నేను అక్కడికి త తరచు వెళ్తాను మే మేవహ అక్సర్ జాతాహు అక్సర్ అంటే తరచుగా అనమాట ఆఫెన్ నెక్స్ట్ ముజే బోల్నేదో ముజే బోల్నేదో నన్ను నువ్వు ముజే కానేదోనని తిన్నవు ముజే పీనేదోనని రాగనివు ముజే కెహనేదో నని చెప్పనివ్వు ముజే సున్నేదో నని విన్నవు ఇలా చెప్తావు అనమాట ఓకేనా నెక్స్ట్ ఆప్కో గుస్సా గుస్సాఖ్యం ఆరాయ్ మీకు ఎందుకు కోపం వస్తుంది తమరికి ఎందుకు కోపం వస్తుంది ఆపుకో గుస్సాఖ్యం ఆరాయ్ ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఉసే బులావో అతని పిలువు అతని పిలువు ఆమెను పిలువు అని చెప్పడానికి ఉసే బులావో నెక్స్ట్ థోడీదేర్కు రుకో థోడీదేర్ కొంచెంసేపు రుకో ఆగు కొంచెంసేపు ఆగు నెక్స్ట్ టీక్సే కరో టీక్సే కరో సరిగా చెయ్యు టీక్సే కరో అంటే సరిగా చెయ్యు టీక్ అంటే సరిగా అని అర్థం అనమాట టీక్సే కరో సరిగా చెయ్యు ఫిల్హాల్ ఫిల్హాల్ అంటే ప్రస్తుతానికి అని అర్థం అనమాట ప్రస్తుతానికి ఫిల్హాల్ ఫిల్హాల్ మై టీచింగ్ కర్రాము అంటే నేను ప్రస్తుతానికి టీచింగ్ చేస్తున్నాను ఇలా చెప్తాం అనమాట నెక్స్ట్ కితనే మూర్ఖ హోతుమ్ కితనే మూర్ఖ హోతుమ్ అంటే నువ్వు ఎంత మూర్ఖుడివి అని చెప్పచ్చును కితనే మూర్ఖ్ హోతుం నెక్స్ట్ తురంత్ జావో తురంత్ జావో వెంటనే వెళ్ళు తురంత్ జావో వెంటనే వెళ్ళు సమయ సమయపర్ సమయ సమయపర్ అంటే సమయానికి ఓ బహుత్ హై మాసు అంటే అమాయకుడు అనమాట ఓ బహుత్ హై అంటే అతను చాలా అమాయకుడు ఇలా చెప్తాం నెక్స్ట్ హమ్ కిత్ని జల్ది పహుంచినే वाले हैं హమ్ कितनी जल्दी పహుంచినే वाले हैं మనం ఎంత ఎంత తొందరగా చేరు చేరుకోబోతున్నాము वाले हैं హే చేరుకోబోతున్నాము ఎంత ఎంత తొందరగా చేరుకోబోతున్నాము ఇలా చెప్తామనమాట నెక్స్ట్ వహ్ తుమ్హే దిన్బర్ దేగ్తా రహా అతడు మిమ్మల్ని రోజంతా చూస్తూ ఉన్నాడు వహ్ తుమ్హే అతడు నిన్ను దిన్బర్ దిన్బర్ అంటే రోజంతా అని అర్థం అనమాట దేక్తా రహా చూస్తూనే ఉన్నాడు అభినహి అభినహి అంటే ఇప్పుడు కాదు అభినహి ఇప్పుడు కాదు ఇసే బాహర్ లేజావో దీనిని బయటికి తీసుకెళ్ళిపో ఇసే బాహర్ లేజావో దీనిని బయటికి తీసుకుపో ఓకే మే సమజ్ గయా నాకు అర్థమైంది మే సమజ్ గయా అంటే నాకు అర్థమైంది నెక్స్ట్ తుమ్నే మేరీ కసం ఖాయిథీ నువ్వు నా పైన ఒట్టు పెట్టావు తుమ్నే మేరీ కసం ఖాయిథీ అంటే నువ్వు నా పైన ఒట్టు పెట్టావు మే బస్ జాన్నా చాతాహం మే బస్ జాన్నా చాతాహం అంటే నేను జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే ఇక్కడ బస్ అంటే ఏంటంటే అర్థం ఏంటంటే అంతే అని అర్థం అనమాట జస్ట్ జస్ట్ అని అర్థం ఓకేనా మే బస్ జాన్నా చాతాహు నెక్స్ట్ బేవుకూఫీ మత్ మత్కరో బేవకూఫీ మత్కరో బేవకూఫీ అంటే తెలుగు తక్కువగా మాట్లాడద్దు తెలుగు తక్కువగా ఉండవద్దు ఓకే నెక్స్ట్ కరో బాత్ కరో అంటే తక్కువగా మాట్లాడండి కరో తక్కువగా మాట్లాడు తక్కువగా మాట్లాడండి వాహ్ బయట బయట సోగయి వాహ్ బయటే బయటే సోగయి ఆమె కూర్చుని కూర్చుని నిద్రపోయింది వాహ బయట బయటే సోగయి ఆమె కూర్చుని కూర్చుని నిద్రపోయింది ఓకే నెక్స్ట్ జాదా సూచన మత్ ఎక్కువ ఆలోచించుకు జాదా ఎక్కువ సూచన మత్ ఆలోచించుకు సూచన అంటే ఆలోచించడం నెక్స్ట్ బాకీ సబ్ మే సంబాల్ లుంగా బాకీ సబ్ మే సంబాల్ లుంగా మిగిలిందంతా నేను చూసుకుంటాను మిగిలిందంతా నేను చూసుకుంటాను ఓకే నెక్స్ట్ క్యా కూర్చు పూచునాహే క్యా పూచినా హే ఏంటి ఏమైనా అడగాల ఏంటి ఏమైనా అడగాల ఇలా అడగవచ్చు అనమాట నెక్స్ట్ ఇద్దరు గర్మి బహుత్ జాదా హే ఇద్దరు గర్మి బహుత్ జాదా జాదహాయ్ ఇక్కడ చాలా వేడిగా ఉంది ఇద్దరు గర్మి గర్మి అంటే వేడు అనమాట ఓకే చాలా 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 వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది చాలా ఎండగా ఉంది ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ కమ్సే కమ్ ఉన్ పానీతో పూచ్లో కమ్సే కమ్ తక్కువ కనీసం కనీసం కమ్సే కమ్ అంటే ఏంటంటే తక్కువలో తక్కువ లేదా కనీసం అని అర్థం అనమాట కనీసం ఉన్హే వారిని పానీతో పూచ్లో నీళ్ళని అడుగు కనీసం వాళ్ళు నీళ్ళని అడుగు ఓకే పానీతో పూచ్లో మే ముంబై మే నెక్స్ట్ మే ముంబై ముంబయి దోహజార్ అటారా మే మేం ముంబైమే దోహజార్ అటారా సింహం ఓకే లేదా బీస్తో అటారా సింహం ఎలాగని చెప్పచ్చు నేను ముంబైలో రెండు వేల పద్దెనిమిది నుండి ఉన్నాను నెక్స్ట్ ముజే ఆరామ్ కర్నేదో ముజే ఆరామ్ కర్నేదో నన్ను ప్రశాంతంగా ఉన్న ఉండేవు ఓకేనా ముజే ఆరాం కర్నేదో నేను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు నెక్స్ట్ కంసేకమ్ తుమ్హే ముజే బతానా చాహ్యత కమ్సే కమ్ కనీసం తుమ్హే నువ్వు ముజే నాకు బతానా చాహ్యత చెప్పు ఉండాల్సింది బతానా చాహ్యత చెప్పు ఉండాల్సింది నువ్వు అని చెప్పు ఉండాల్సింది నెక్స్ట్ క్యా లానా హై ఏం తీసుకురావాలి క్యా ఏమి తీసుకురావాలి ఆర్ కు ఇంకేమీ లేదు ఆర్ కు నహి అంటే ఇంకేమీ లేదు నెక్స్ట్ జాదా సె జా ఉమ్ర ద స ఎక్కువ అంటే ఎక్కువలో ఎక్కువ ఓకే అతను వయసు పది సంవత్సరాలు ఉండొచ్చు సార్ హోగి దస్ సార్ హోగి ఉండొచ్చు ఓకే ముజే తుమ్సే బాత్ కి బా ఆతి ముజే నాకు తుమ్సే నీతో బాత్ ఏ బినా మాట్లాడకుండా నీంది నహి అతి నిద్ర రాదు నీతో నాకు నీతో మాట్లాడుకుని నిద్ర రాదు ఇలా చెప్తాం అనమాట కుత్తే బోంక్తెహే బోంకన అంటే మరగడం అనమాట కుత్తే అంటే కుక్కలు ఓకే కుత్తే బోంక్ బోంగ్తెహే కుక్కలు మరుగుతాయి నెక్స్ట్ ఓ ఇస్కే లాయక్ నహి హే ఓ అతడు ఇస్కే దీనికి లాయక్ నహి హే అంటే అర్హుడు కాదు ఓకే దానికి దీనికి పనికిరాడు ఓకే ఇస్కామ్ కాం కర్నేకే లాయక్ నై అంటే అతను ఈ పనిచేయడానికి పనికిరాడు అని అర్థం అనమాట నెక్స్ట్ హమారే సాత్ రహియే మాతో ఉండండి మాతో ఉండండి హమారే సాత్ అంటే మాతో మాతో ఉండండి హమారే సాత్ రహియే ఓకే ఘుమా ఫిరాకర్ ఘుమా ఫిరాకర్ బాతే మత్కరో ఘుమా ఫిరాకర్ బాతే మత్కరో అంటే తిప్పి తిప్పి మాట్లాడద్దు తిప్పి తిప్పి మాట్లాడద్దు నెక్స్ట్ క్యా కహనా హై క్యా కహనా హై ఏం చెప్పాలి క్యా కహనాహ అంటే ఏం చెప్పాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వ ఖుష్ దిక్తా హై వహ్ ఖుష్ దిక్తా హై అతడు ఆనందంగా కనిపిస్తున్నాడు నెక్స్ట్ తుమ్నే బినా సోచే సమజే ఏసా కైసే కహగి కహదియా తుమ్నే బినా సోచే సమజే నువ్వు ఏమీ ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఏసా కైసే కహదియా ఇలా ఎలా చెప్పేశావు ఇలా ఎలా అన్నావు ఇలా ఎలా చెప్పేశావు ఓకే ఏ ఖుషీకే ఆన్సు హే ఏ ఖుషీకే ఆన్సు హే ఆసు అంటే కన్నీర్ అనమాట ఓకేనా ఖుషీకే ఆసు హే అంటే ఆనంద బాష్పాలు నెక్స్ట్ మేరే ఆనే తక్కు ఇంతజార్ కర్రో నాకోసం ఎదురు చూడు నేను వచ్చే వరకు వెయిట్ చేయు ఓకే నెక్స్ట్ జల్దీసే నీచే ఆజావో తొందరగా క్రిందకి రా తొందరగా క్రిందకి రా నెక్స్ట్ దీవార్కా సహారా లేఖర్ మత్ కడేహో కా సహారా లేఖర్ దీవార్కా సహారా లేనా అంటే ఆనుకోవడం అనమాట ఓకేనా అంటే గోడకు ఆనుకుని నిలబడుకో అని అర్థం మత్ కడే నెక్స్ట్ మే హైదరాబాద్ మీద నేను హైదరాబాద్లో ఉంటాను మే హైదరాబాద్ మీద నేను హైదరాబాద్లో ఉంటాను నెక్స్ట్ ఇస్ మామలేపర్ మేరీ కోయి రాయ్ నహి ఇస్ మామలేపర్ ఈ విషయం పైన నాకు ఎలాంటి అభిప్రాయం లేదు ఇస్ మామూలే పర్ మేరీ కోయి రాయ్ నహి హై ఈ విషయంపై నాకు ఎలాంటి అభిమా అభిప్రాయం లేదు రాయ్ అంటే అభిప్రాయం అనమాట మామ్ మామలా అంటే విషయం ఓకేనా మామలా పర్ మామే పర్ అవుతుంది ఓకేనా క్యా దికానా హై ఏమి చూపించాలి క్యా దికానా ఏమి చూపించాలి ముజే ముష్కిల్ లగ్తా హై నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది ముజే ఏ ముష్కిల్ లగ్తా హై ఇది నాకు కష్టంగా అనిపిస్తుంది ఉసే గాలి మతదో అతడిని తిట్టకు అతడిని తిట్ట గాలిదేనా అంటే తిట్టడం బాగా బాగా ఎక్కువ బాగా హాస్గా తిట్టడం ఓకేనా నెక్స్ట్ క్యా తుమ్మహే య పసందే క్యా తుమ్మే య పసంద్ నీకు ఇది ఇష్టమా నీకు ఇది ఇష్టమా కితనే బేషర్మ్ హోతుం కితనే బేషర్మ్ హోతుం ఎంత సిగ్గిరని వాడు నువ్వు నెక్స్ట్ బినా మొబైల్కే బాహర్ మత్ జావో బినా మొబైల్కే బాహర్ జావో మొబైల్ లేకుండా బయటకు వెళ్ళకో హమారీ దుకాన్ నౌ బజే బంద్ బంద్ హతీ హమారి దుకాణ్ మా దుకాణము మా షాపు రాత్ర నౌ బజే రాత్రి తొమ్మిది గంటలకు బంద్ హోతి క్లోజ్ అయిపోతుంది ఓకే బోల్తే కత్నా బోల్తేము కన్నా బోల్తేము ఎంత మాట్లాడుతున్నావు నువ్వు ఎంత మాట్లాడుతున్నావు నువ్వు అలా అనమాట హమారి దుకాణ శుభ నౌ బజే శురు హై మా దుకాణ మా షాప్ శుభ ఉదయం తొమ్మిది గంటలకు ఓపెన్ అవుతుంది నెక్స్ట్ క్యా ఆప్ ముజే కాల్ కర్సక్తే హె క్యా ఆప్ ముజే కాల్ కర్సక్తే హే మీరు నాకు కాల్ చేయగలరా కాల్ చేస్తారా హమేషా బాయే చలియే హమేషా బాయే చలియే దయచేసి ఎప్పుడు కూడా హమేషా అంటే అల్లప్పుడు అని ఎప్పుడు అని బాయే చలియే ఎడం వైపు నడవండి నెక్స్ట్ వహ్ దారా ప్రవాహ హిందీ బోల్తా హే ఓహ్ దారా ప్రవాహ అతడు అనర్గళంగా హిందీ మాట్లాడతాడు ఓకే నెక్స్ట్ ఉస్సే మాఫీ మాంగో ఉస్సే మాఫీ మాంగో అతనిని క్షమాపణ అడుగు క్షమాపణ అడుగు మాంగన అంటే అడగడం అనమాట క్షమాపణ అడుగు నెక్స్ట్ కుచ్ కాస్ నహి కుచ్ కాస్ నహి అంత ముఖ్యమైనది ఏం కాదు కుస్ కుచ్ కా కాస్ నహి అంటే అంత ముఖ్యమైనది ఏం కాదు ఓకే నెక్స్ట్ ముజే లగ్తా హే ముజే లగ్తాహే అంటే నాకు అనిపిస్తుంది ముజే లగ్తా హే నాకు అనిపిస్తుంది ముజే లగ్తా హే నాకు అనిపిస్తుంది ओके मज़े करो मजे करो अं एंजॉय चेने मज़े करो अं एंजॉय चयनी ओके तरवा यह मेरी किताब है यह मेरी किताब है किताब स्त्रीलिंग काबटी मेरी किताब अट मेरी किताब है यह मेरी किताब है क्या हम वहाँ जाएंगे क्या हम क्या हम वहाँ जाएंगे ये मनो अड़क वेलदा क्या हम वहाँ जाएंगे ये मन अलदमा मैं उसे पहचान नहीं सकता మే ఉసే పహచాన్ నహి సక్తా నేను అతన్ని గుర్తించలేను నేను అక్కడిని అతన్ని గుర్తుపట్టలేను ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ మేరా మన్ బే చైన్ ఓకే చైన్ అంటే నిశ్శబ్దం అనమాట బే చైన్ అంటే నిశ్శబ్దంగా లేకుండా అస్వ్యస్తంగా ఉండడం అనమాట బే చైన్ అంటే నిశ్శబ్దంగా లేదు నా మనసు ఓకే అంటే ప్రశాంతంగా లేదు నా మనసు అనర్థం అనమాట బే చైన్ అంటే నెక్స్ట్ యహ్ సహీ హో సక్తా ఇది సరైనది కాదు యా సహీ నహి హోసక్తా ఇది సరేంది కాదు ఆప్క ఫోన్ రహా హాయ్ బజినా అంటే మోగడం బజానా అంటే మోగించడం ఓకే ఆప్కా ఫోన్ బజ్రహా హాయ్ మీ ఫోన్ మోగుతుంది నెక్స్ట్ మే వాక్యమే బహుత్ పరేషాన్ హు ఓకే పరేషాన్ హోనా అంటే పరేషాన్ అవ్వడం పరేషాన్ కరణ అంటే పరేషాన్ చేయడం ఎవరినైనా కూడా ఓకేనా అంటే ఇబ్బంది పడ్డామనమాట మే వాక్యమే బహుత్ పరేషాన్ హు అంటే నేను చాలా కలతగా ఉన్నాను చాలా బాధగా ఉన్నాను చాలా ఇబ్బందిగా ఉన్నాను అర్థం అనమాట ఓకేనా నెక్స్ట్ సమయ్ పూరా హువా సమయ పూరా హువా సమయం అయిపోయింది టైం అయిపోయింది నెక్స్ట్ హమ్ నాస్తా కర్రహ హే హమ్ మేము నాస్తా కర్ర హే మేము టిఫిన్ తింటున్నాం నాస్తా అంటే టిఫిన్ అనమాట అల్పాహారం ఉస్కా పీచా కరో ఉస్కా పీచా కరో అతను ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి ఫాలో అవ్వడం వెంట వెంట వెంబడించండి అని అర్థం అనమాట నెక్స్ట్ వహ్ నహ రహ హే వహ్ నహరహ హ అతను స్నానం చేస్తున్నాడు అతను స్నానం చేస్తూ ఉన్నాడు నహ రహా హై నెక్స్ట్ ఆప్ ముత్సే నారాజ్ హైక్యా ఆప్ ముత్సే నారాజ్ హైక్యా మీరు నా పైన కోపంగా ఉన్నారా మీకు నాపైన కోపమా అని అర్థం అనమాట నెక్స్ట్ ఆప్కా ఇరాదా క్యా హై ఆప్కా ఇరాదా క్యా హై మీ అభిప్రాయం ఏంటి ఇరాదా అంటే ఏంటి అభిప్రాయం అనమాట ఒపీనియన్ ఓకే అలాగే రాయ్ అని కూడా అనొచ్చు రాయ్ ఓకే ఇక్కడ అభిప్రాయం అని అర్థం వస్తుంది ఎలా అంటే ఉద్దేశం అని అర్థం వస్తుంది మీ ఉద్దేశం ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి దీనిపైన ఇలా వస్తుంది అన్నమాట నెక్స్ట్ మేనే ఏక్ నయా వ్యాపార షురు క్యా హాయ్ మేనే ఏక్ నయా వ్యాపార షురు క్యా హాయ్ నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాను నెక్స్ట్ కల్ సభి మౌజూద్ నహిథే నేను అందరూ హాజరు కాలేదు ఓకే కల్ సభి మౌజూద్ నహితే నేను అందరూ హాజరు కాలేదు నెక్స్ట్ కబి నా కబి తుమారి సమస్య ఖతం హోంగి ఓకే కబీనా కబీ కబీనా కబి అంటే ఎప్పటికప్పుడుకి ఓకే ఎప్పటికొప్పటికి మీ సమస్యలు తీరుతాయి కథం హోగి కథం హోంగి తీరిపోతాయి నెక్స్ట్ ముజే సబ్ సబ్కు పేలేసే పతాథా ముజే సబ్ సబ్కు నాకు అన్నీ కూడా పెహలేసే హీ ముందుగానే ముందుగానే పతా పతాథా తెలుసు ఓకే ఈ విధంగా చెప్తాం అనమాట నెక్స్ట్ ముజే బారిష్మే బాహర్ జానా పసంద్ హే ముజే నాకు బారిష్ బారిషమే వర్షంలో బాహర్ జానా బయటికి వెళ్ళడం పసంద్ హే ఇష్టం ఓకే నెక్స్ట్ ఆప్ కబీ కభి కబీ హిందీ బోల్నే లగేంగే ఓకే హా ఆప్ కబీ నా మీరు ఎప్పటికైనా కబీనా కబి అంటే ఇప్పుడో అప్పుడో ఎప్పుడో అప్పుడు అనమాట ఎప్పుడో అప్పటికి ఓకే ఎప్పటికైనా హిందీ మాట్లాడడం మొదలు పెడతారు బోల్నే లగేంగే ఓకే బోల్నే లగేంగి లగ్న అంటే ఏంటంటే మొదలు పెడదాం అనమాట బోల్నే లగేంగి అంటే మొదలు పెడతారు నెక్స్ట్ కేవో తుమారి ఆజ్ఞానహీ లగే లే లేగా క్యాఓ తుమారి ఆజ్ఞానహీ లేగా అతని అనుమతి అనుమతి తీసుకోడా అతన్ని అనుమతి తీసుకోడా ఓకే ఇలా చెప్పొచ్చు అనమాట మే ఘోషణ కర్ణ చాహుంగా మే ఘోషణ కర్ణా చాహుంగా నేను ప్రకటించాలనుకుంటున్నాను నేను ప్రకటించాలనుకుంటున్నాను ప్రకటించడం ఘోషణ కర్ణ అంటే ప్రకటించడం అనమాట ఘోషణ అంటే ప్రకటన ఓకే చాటింపు वे मुझ पर सहानुभूति दिखाते हैं वार मापायना सहानुभूति चूपस्तारो वे मुझ पर सहानुभूति दिखाते हैं वार मापायना सहानुभूति चूपस्तार मैं आपको आने वाले शुक्रवार को मिलूंगा। मैं आपको नेम आने वाले शुक्रवार को वे शुक्रवार मिलूंगा कलस्ता ओके मेरी जिंदगी पूरी तरह मेरी खुद की है మేరీ జిందగీ నా జీవితం పూరీ తరహ పూర్తిగా మేరీ కుద్కి హై నా సొంతం నెక్స్ట్ తుమ్ ఇస్ ఇస్తారర హార్ మత్మానో తుమ్ ఇస్ ఇస్తర నువ్వు ఈ రకంగా ఈ విధంగా హార్ హార్ అంటే వాటం అనమాట మత్మానో మాన్న అంటే ఒప్పుకోవడం మా నాన్న అంటే ఒప్పించడం ఓకే మాన్న అంటే ఒప్పుకోవడం మా నానా అంటే ఒప్పించడం జరిపించడం అనమాట జరపడం ఓకే సో మత్మానో అంటే ఒప్పుకోవద్దు అని అర్థం నెక్స్ట్ వహ్ అబ్ కిసీ సమయ్ భి ఆసక్తా హే వహ్ అతడు అబ్ ఇప్పుడు కిసీ సమయ్ భీ ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా ఆసక్త హే రావచ్చు ఓకే ఆసక్తా హే రావచ్చు హోసకేతో ముజే బూల్జావో వీలైతే నన్ను మర్చిపో హోసకే అంటే అయితే ఒకవేళ ఇలా జరిగితే కనుక ఓకేనా హోసకే వీలైతే హోల హోసకేతో వీలైనట్టయితే ముజే భూల్ జావో నన్ను మర్చిపో మే తుమ్హే జాన్సే మార్దూగా ఓకే మే తుమ్హే జాన్సే మార్దూంగా లేదా మార్డాలూంగా ఇలా చెప్పొచ్చు అనమాట అంటే నేను నేను చంపేస్తాను ఎవరితో ఎవరినైనా కూడా చాలా కోపంగా చెప్పినప్పుడు ఇలా చెప్తాను అనమాట మే తుమ్హే జాన్సే మార్డాలూంగా నేను నిన్ను చంపేస్తాను అని చెప్తాను ఓకే నెక్స్ట్ క్యా ఆప్ మేరీ బాత్ నహి సునెంగే క్యా ఆప్ మేరీ బాత్ నహి సునైంగే ఏమిటి మీరు నా మాట వినరా ఇలా నెక్స్ట్ తుమిసే క్యోమనహీ హో తుమిసే క్యోనహి హో మీరు దీన్ని దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు క్యోమనహీ హో దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు నెక్స్ట్ మే తుమే కితనే బారు బతాము నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి నెక్స్ట్ అప్ని రాయ్ అప్ని పాస్ రకో మీ అభిప్రాయం మీ దగ్గర పెట్టుకోండి లేదా మీ సలహా మీ దగ్గర పెట్టుకోండి ఓకే ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ముత్సే బాత్ కర్నేకి కోసి మత్కరో ముద్సే నాతో బాత్ కర్నేకి కోషిష్ మాట్లాడే ప్రయత్నం మత్కరో చేయొద్దు నెక్స్ట్ క్యా క్యామేనే అంజానేమే కిసీకో చోటు పహుంచాయి హే క్యామే క్యామేనే ఏమిటి నేను అంజానేమే జాన్నా అంటే తెలుసుకోవడం అంజానే అంటే తెలియకుండా అనమాట తెలియకుండా ఓకే తెలిసి తెలియక ఒక అంజానేమే కిసీకో ఎవరికైనా చోటు పోహుంచాయి హే బాధ కలిగించానా నెక్స్ట్ ముజేకబీ హల్కేమే మత్తులేనా ముజే కబి నన్ను ఎప్పుడు హల్కేమే తేలిగ్గా మత్తులేనా తీసుకోవద్దు నన్ను ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు ముజే కబి హల్కేమీ మతలేనా నన్ను ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు హల్కా అంటే తేలిక అనమాట ఓకే నెక్స్ట్ హమ్ ఏక్ దూసరేసే అలగ్ నహీ రహస్యక్తే హమ్ ఏక్ దూసరేసే మేము ఒకరితో ఒకరు ఓకే అలగ్ వేరుగా అంటే ఒకరికి ఒకరు వేరుగా మేము వేరుగా ఒకరు దాని ఎలా చెప్తాం తెలియదు మేము ఒకరిని విరిచి ఒకరు ఒకరు అని అర్థం అనమాట అలగ్ అంటే వేరుగా ఓకే నహీ రహస్యక్తే ఉండలేము మేము ఒకళ్ళు మిర్చి ఒకళ్ళు ఉండలేము మే అబ్సే కూర్చునై కహుంగా నేను ఇప్పటి నుండి ఏమి అన్ను ఓకే నేను ఏం చెప్పను నేనేమి అన్నా మేరి యాదాష్ గయి యాదాష్ యాదాష్ అంటే జ్ఞాపక శక్తి అనమాట మేరీ యాదాష్ చలిగయి నా జ్ఞాపకశక్తి పోయింది ఓకే నా జ్ఞా నేను జ్ఞాపకశక్తి కోల్పోయాను ఇలా చెప్పచ్చు అనమాట వహ భరోసా కర్నే లాయక్ హై వహ భరోసా కర్నే లాయక్ హై అంటే అతడు నమ్మదగినవాడు భరోసా కరణ అంటే నమ్మడం అనమాట ఓకే నెక్స్ట్ వే మేరీ సమస్య సమజ్గాయే వే మేరీ సమస్య సమజ్గయ్యే వారు మా సమస్యను అర్థం చేసుకున్నారు సమజ్గాయే అర్థం చేసుకున్నారు బారిష్కే కారణ్ బయటకు రద్దు ఖరదీగాయి బారిష్కే కారణ్ అంటే వర్షం వల్ల బయటకు బైటక్ అంటే మీటింగ్ అనమాట మీటింగ్ రద్దు ఖరదీగాయి రద్దు చేయబడింది సమావేశం రద్దు చేయబడింది వహజానేకి కోయి జరుత నహి హే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు నెక్స్ట్ ఏ బ్యాగ్ బహుత్ భారీ హా ఈ బ్యాగ్ చాలా బరువుగా ఉంది ఓకే ఏ బ్యా బ్యాగ్ బహుత్ భారీ హై చాలా ఈ బ్యాగ్ బరువు చాలా బరువుగా ఉంది నెక్స్ట్ క్యాహువా తుమ్ కుష్ బోల్ క్యో నహిరేహో ఓకే నువ్వు ఎందుకేం మాట్లాడలేదు ఏమైంది నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేదు ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ అవుర్మే క్యా కర్త అవర్మే క్యా కర్త ఇక ఇంక ఇంకేం చేస్తాను నేను అవర్మే క్యా కర్తా ఇంకేం చేస్తాను నేను ఓకే నెక్స్ట్ ఇసే దిల్పర్ నాలే ఇది మనసులో పెట్టుకోకు దిల్పర్ లేనా అంటే మనసులో పెట్టుకోవడం అనమాట దిల్పర్ నాలే అంటే మనసులో పెట్టుకోకు నెక్స్ట్ అవుర్మే కహజావు నేను ఇంకెక్కడికి వెళ్ళాలి నేను ఇంకెక్కడికి వెళ్ళాలి అవర్మే కహజావు నేను ఇంకెక్కడికి వెళ్ళాలి పెట్రోల్ కథం హోగ పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ ఖతం హోగ పెట్రోల్ అయిపోయింది పేలేముజే కర్నేదో ముందునని చేయనివ్వు పేలేముజే కర్నేదో ముందునని చేయనివ్వు పేహలే ముసే ఆనేదో ముందు తను రానివ్వు ముందు తనని రానివ్వు నెక్స్ట్ కమ్సే కమ్ మేరీ బాత్తో సున్లో కమ్సే కమ్ కనీసం నా మాటన విను ఓకే బాత్తో సున్లో కనీసం నా మాటన విను నెక్స్ట్ వహ్ బహనే బనరహ బన రహి హై వహ్ బహనే బనరహి హై అతడు సాకులు చెప్తున్నాడు ఓకే లేదా ఆమె సాకులు చెప్తుంది నెక్స్ట్ మేనే కోయి బనా బనాయా ఓకే మేనే నేను కోయి ఏ బహానా నహి బనాయా ఏ సాకులు చెప్పలేదు యహ్ తుమారి జిమ్మేదారి హై మేరీ నహి యహ్ తుమారీ జిమ్మేదారి హై ఇది నీ బాధ్యతే మేరీ నహి హే నాది కాదు మేరీ నహి నాది కాదు ముజే ఇస్మే మత్ గసీటో ముజే ఇస్మే మత్ గసీటో నన్ను దీనిలోనికి లాగకు నన్ను దీనిలోనికి లాగ గసీట్న అంటే లాగడం అనమాట ఇంతకు ముందు ఒక సెంటెన్స్ చదువుకున్నాం మనం ఓకే పైర్ గసీట్ గారు మత్ మత్ చలో అని చెప్పేసి అంటే కాళ్ళు ఇడ్చుకుంటూ నడవద్దు అని ఓకే అలా అనమాటది నెక్స్ట్ ముజే బాద్మే యాద్దిలానా నాకు తర్వాత గుర్తు చేయండి యాద్ దిలానా అంటే గుర్తు చేయడం ముజే బాద్ మే యాద్ దిలానా నాకు తర్వాత గుర్తు చేయండి నెక్స్ట్ క్యా ఆప్ అబీబీ నీందమే హే నువ్విప్పుడు కూడా నిద్రపోతూ ఉన్నావా నిద్రలో ఉన్నావా అని అర్థం అనమాట క్యా తుమ్ము అబీబీ నీందమే హే నెక్స్ట్ ఇహ ఉచిత నహి లక్తా ఇది సరిగా అనిపించడం లేదు సరైనదిగా అనిపించడం లేదు నెక్స్ట్ ఇస్కే బారేమే చింతాకర్నేకి కోయి బాత్ నహి హె ఇస్కే బారేమే దీని గురించి చింతా కర్ణేకి బాధపడాల్సిన ఓకే కోయి బాత్ నహి హె అవసరం లే విషయం ఏమి లేదు ఓకే నెక్స్ట్ యహ క్యాహువా హై ఇక్కడ ఏం జరిగింది యహ క్యా హువాహ్ ఇక్కడ ఏం జరిగింది నెక్స్ట్ ఆకాశమే బాధల్ ఛాయే హే ఆకాశమే బాధల్ ఛాయే హే ఆకాశంలో మేఘాలు అలముకున్నాయి ఓకే చానా అంటే అలుముకోవడం అనమాట ఓకే వ్యాపించడం ఫైల్ ఫైల్ ఫైల్నా లేదా చానా ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ తుమ్ తుమ్వా కైసే కేసక్తే హో తుమ్ తుమ్వా కైసే కేసక్తే హో నువ్వు అది ఎలా చెప్పగలవు ఓకే నువ్వు అది ఎలా చెప్పగలవు నెక్స్ట్ ఆప్కా ధ్యాన్ కహా హాయ్ ఆప్కా ధ్యాన్ కహా హాయ్ మీ ధ్యాస ఉంది ధ్యాన్ అంటే ధ్యాస నెక్స్ట్ మేరా పేట్ ఆజ్ ఖరాబ్ హై మేరా పేట్ ఆజ్ ఖరాబ్ హై పేట్ అంటే పొట్ట అనమాట కడుపు ఓకే మేరా పేట్ ఆజ్ ఖరాబ్ హై అంటే నా నా కడుపు ఈరోజు ఎదుకో గడబడిగా ఉంది ఓకే పాడైంది నెక్స్ట్ హర్ చీజ్కి హద్ హోతి హే ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది హర్ చీజ్కి హద్ హోతి హే నెక్స్ట్ మే శుభా దేర్సే ఉట్తీహు నేను ఉదయం ఆలస్యంగా లేస్తాను ఓకే ఓ రాస్తే పర్ పర్హే వారు దారిలో ఉన్నారు రాస్తే పర్ పర్హే వారు దారిలో ఉన్నారు ఓకే నెక్స్ట్ జిత్నా జల్దీ సోసకే ఎంత నిద్ర ఎంత తొందరగా నిద్రపోగలిగితే జిత్నా జల్దీ సోసకే ఉత్నా జల్దీ సోజావో అంటే అంత అంత త్వరగా నిద్రపో అని అర్థం అనమాట నెక్స్ట్ ఇక కైసే కాం కర్త హ ఓకే ఇది ఎలా పనిచేస్తుంది ఓకే ఇది ఎలా పనిచేస్తుంది నెక్స్ట్ తుమ్ బహుత్ బక్ బక్ కర్తే హో బక్ బక్కర్న అంటే ఎక్కువగా మాట్లాడడం బక్ బక్కర్నికే అదే బక్ బక్కర్న అంటే ఎక్కువగా మాట్లాడడం ఓకే నెక్స్ట్ ఏసా గల్తీసే హువా ఏసా గల్తీసే హువా ఇది పొరపాటుగా జరిగింది యహ గల్తీసే హువా ఇది పొరపాటుగా జరిగింది నెక్స్ట్ ఆప్కా గుస్సా జాయజ్ హై జాయజ్ అంటే సమంజసం అనమాట ఆప్కా గుస్సా జాయజ్ హై మీ కోపం సమంజసమే అని అర్థం అనమాట బోల్నేసే పేలే సోచో బోల్నేసే పేహలే సోచో అంటే మాట్లాడే ముందు ఆలోచించు బోల్నేసే పేహలే సోచో మాట్లాడే ముందు ఆలోచించు ఆప్ మేరా సమయ్ బర్బాద్ కర్రహే హే ఆప్ మేర సమయ్ బర్బాద్ కర్రహే హే అంటే మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు మే తోడీ దేర్మే ఆతాహో మే తోడి దేర్మే ఆతాహో నేను కొద్దిసేపట్లో వస్తాను నెక్స్ట్ తుమ్ క్యా సోచ్తే హో నీవు ఏమి ఆలోచిస్తున్నావు తుమ్ క్యా సోచతే హో నువేమి ఆలోచిస్తున్నావు నెక్స్ట్ దిమాగ్ ఖరాబ్ మత్ కరో మేరా దిమాగ్ ఖరాబ్ కరో మేరా నా బుర్ర పాడు చేయకు నెక్స్ట్ మే సబ్ కుచ్ సంబాల్ లుంగ నేను అన్నీ చూసుకుంటాను నేను అన్నీ చూసుకుంటాను మే సబ్ కుచ్ సబ్చ్ సంబాళ్లుగా నేను అన్ని చూసుకుంటాను నెక్స్ట్ ముంచే హల్కా బుకార్ హై హల్కా అంటే తేలికైనా అని అర్థం అనమాట ఓకేనా ఓకే నెక్స్ట్ ముజే హల్కా బుకార్ హాయి నాకు తేలికైన జ్వరం ఉంది ఓకే ముజే పన్నీర్ కానా పసందే నాకు పన్నీర్ భోజనం అంటే ఇష్టం పన్నీర్తో పన్నీర్ భోజనం ఓకేనా నెక్స్ట్ ఆప్కా మతలబ్ క్యా హై మీరు ఏమంటారు మీరు ఏమనుకుంటున్నారు ఓకే వాట్ డూ యూ మీన్ అని అర్థం అనమాట ఓకే ఆప్కా మతలబ్ క్యా హాయ్ మే పతా లగ లగాలుంగా నేను వివరం తెలుసుకుంటాను ఓకే మే పతా లగా లూంగా మే పతా లాగా లూంగి లేడీ అయితే లూ లూంగి అంటారు జెంట్ అయితే లూంగా అంటారు ఓకే నెక్స్ట్ క్యా మే అందరు ఆసక్తాహు నేను లోనికి రావచ్చా మే క్యా మే అందరు ఆసక్తాహు నేను లోపలికి రావచ్చా ముజే బతావో కహా జానా హె ముజే బతావో నాకు చెప్పండి కహా జానా హె ఎటు వెళ్ళాలో నెక్స్ట్ కితనే ఆల్సీ లడికి లడికే హోతుమ్ ఓకే కితనే ఎంత ఆల్సి ఆల్సి అంటే బద్దకస్తుడు అనమాట ఆల్సీ అంటే బద్దకస్తుడు ఆల్సీ లడికే హోతుమ్ అంటే నువ్వు ఎంత బద్దకస్తుడువి అని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ తుమ్ క్యో శర్మారహే హో నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు తుమ్ క్యో శర్మారహేహో నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు ఓకే సమజనేకి కోసిష్ కరో సమజనేకి కోసి కరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఓకే సమజనీకి కోసి కరో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు తుమె కిస్ బాత్కి చింతా హై मेरी ये विषय गुरी आंदोलन चुनारो ओके okay? किस बात की चिंता ये विषय गुरी आंदोलन चंद्रो जहाँ तक मुझे पताहे नाकवरकोसो जहा तक अंटे एंतरक अन अर्दम जहा तक मुझे पताहे अंत एंतर अबर्धम नैक्स्ट तुमसे बाेकर् तुमसे नीतो नीतोड़नवर तुम से तो बात कर्ना ही बेकारहै నీతో మాట్లాడమే అనవసరం వహాసే రుమాలు లేలో అక్కడి నుంచి రుమాలు తీసుకో అక్కడి నుంచి రుమాలు తీసుకో ఓకే ఆజ్ కేలియే ఇతనా కాఫీ ఈరోజుకి ఇది చాలు ఆజ్ కేలియే కిత్నా కాఫీ ఈరోజుకి ఇది చాలు నెక్స్ట్ ఆజ్కల్ కల్ క్యా కర్రహే హో ఆజ్ కల్ అంటే ప్రస్తుతం ఓకే క్యా కర్రహే హో ఏం చేస్తున్నావు నెక్స్ట్ సైకిల్ కో స్టాండ్ పర్ సైకిల్ కో స్టాండ్ పర్ రఖో సైకిల్ని స్టాండ్లో ఉంచు స్టాండ్లో పెట్టు నెక్స్ట్ మే ఫిర్సే ఐసా నహి కరూంగా మే ఫిర్సే ఐసా నహి కరూంగా నేను ఇలా మళ్ళీ చేయను నేను మళ్ళీ ఇలా చేయను ఓకే మే జిత్న తేజ్ కర్ సక్తా హో కర్రహాహం మే మే జిత్న తేజ్ కర్ సక్తా హో కర్రహాహం నేను ఎంత వేగంగా చేయగలను అంత వేగంగా చేస్తున్నానని అర్థం అనమాట ఆగే క్యా కర్ణా તરવત એમ જ જયાલી આગે ક્યા કરના હૈ તરવત એમ જ જયાલી મુજે અબ બેહતર મહેસૂસ હો રહા હૈ મુજે અબ બેહતર મહેસૂસ હો રહા હૈ નાકિ બુડ ચાલા બાગા અનિપિસ્તુન્દી ચાલા બાગા અનિપિસ્તુન્દી નેક્સ્ટ તુમ ક્યા સોચતે હો તુમ ક્યા સોચતે હો આ નુ વેમ આલોચિસ્તુનામ ઓકે નુ વેમ આલોચિસ્તુનામ નેક્સ્ટ યેક દો દિન મે બુકાર ઉતર જાયેગા યેક દો દિન મે ఒకటి రెండు రోజుల్లో బుఖార్ జ్వరము ఉత్తరజాయిగా దిగిపోతుంది దిగిపోతుంది ఉత్తర్న అంటే దిగిపోవడం అనమాట అంటే తగ్గిపోతుందని అర్థం అనమాట నెక్స్ట్ తుమ్ కితనే బజే సోతేహో నువ్వు ఎన్ని గంటలు ఎద్రపోతావు ఓకే నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు తుమ్ కితనే బజే సోతేహో సో ఈ విధంగా మనం మనం ప్రతిరోజు మాట్లాడే ఒక ఐదు వందల ఇరవై ఐదు వాక్యాలు నేర్చుకోవడం జరిగింది సో ఇవి మీకు హిందీ మాట్లాడడంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఓకేనా మనం ప్రతిరోజు ఉపయోగించే వా సెంటెన్సెస్ ఏవి మన డే డే టు డే కాన్వర్జేషన్స్లో కాబట్టి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి సో వీటికంటే ముందు మీరు ఫోర్టీన్ అవర్స్ హిందీ వీడియో కూడా చూడండి అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే సో ఈ బాగా ప్రాక్టీస్ చేయండి డైలీ ఒక ఒక ట్వంటీ తీసుకోండి డైలీ ఒక ట్వంటీ తీసుకుంటే మీకు ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లో మీరు ఇవన్నీ కూడా నేర్చేసుకోగలుగుతారు అలాగే విఆర్ టుటర్స్ నుంచి స్పోకెన్ హిందీ బుక్ అవైలబుల్ ఉంది అలాగే ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి నేను మీకు కంప్లీట్గా ఒక త్రీ మంత్స్ మీకు నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను సో హిందీ పైన గ్రామర్ టీచ్ చేస్తాం వెకాబులరీ టీచ్ చేస్తాం సో గ్రామర్ అండ్ వెకాబులరీ నేర్చుకుంటూ మీరు చాలా బాగా మీ హిందీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మీరు మాట్లాడగలుగుతారు త్రీ మంత్స్లో మీరు హ్యాపీగా మాట్లాడగలిగే స్థాయికి మేము మిమ్మల్ని తీసుకొస్తాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉచితంగా యూట్యూబ్ ద్వారా అనేక విషయాలు నేర్పించాలి అనే మా తపనకు మీ ప్రోత్సాహం తోడైతే మేము ఉపయోగకరమైన అనేక విషయాలపై మరిన్ని వీడియోలు చేసి మీకు అందించగలం మమ్మల్ని ప్రోత్సహించడానికి కేవలం ఈ వీడియో క్రింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి చాలు ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా వీడియోలు ఏమి మిస్ అవ్వకుండా చూడండి బాగా నేర్చుకోండి